ఇప్పుడే అందిన వార్త. ఈ రోజు తెల్లవారుజామున ఊటీలోని లౌడే ఫారెస్ట్ ప్రాంతంలో ఇద్దరు యువకులు గుర్తు తెలియని ఒక మహిళ చేత కాల్చి చంపబడ్డారు. హృదయ విదారకమైన వీడియో దృశ్యాలు విడుదలై ప్రజల్లో భయాందోళనలు కలిగించాయి. ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన ఒక విదేశీయుని వీడియో కెమెరాలో ఈ దృశ్యం చిత్రీకరించబడింది. అసలు ఆ ఇద్దరు యువకుల్ని ఆ మహిళ ఎందుకు కాల్చి చంపింది అనే వివరాలను ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఒక పదేళ్ల చిన్నారిని ఆమె తుపాకీ చూపించి కిడ్నాప్ చేసింది. సంఘటనను చూసి ఆవిడ దగ్గర నుంచి చిన్నారిని కాపాడే ప్రయత్నంలో ఈ షూట్అవుట్ జరిగింది. వీటన్నింటినీ ఆ ఏరియాలో టీ కొట్టు పెట్టుకున్న రామన్ అనే వ్యక్తి స్వయంగా చూశారు. ఆ ఏరియాలో తిరుగుతున్న ఏనుగుల కదలికలను గమనించడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీసీటీవీ కెమెరాలను పెట్టారు. ఆ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజే ఇది. రాష్ట్రంలో పిల్లల కిడ్నాపర్ ప్రవేశ్ హత్యకారి ఛాయాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. చిన్నారిని కాపాడడానికి ప్రయత్నించిన యువకులు హత్య. వరుసగా పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు. పిల్లల కిడ్నాపర్ ని పట్టుకోవడం కోసం ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో పోలీసుల వేట. ఊటీలో చిన్నారులు కనిపించకుండా పోవడం ఎక్కువైంది. అన్ని చోట్ల ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు ప్రజలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. కనిపించకుండా పోయిన పిల్లల్ని కనిపెట్టి ఎప్పుడు అప్పగిస్తారు? ఆగండి ఆగండి, అర్థమవుతుందమ్మా, కాస్త ఓపిగా ఉండండి, ప్రశాంతంగా ఉండాలా? ఏటీఎం రానిదే, ఇద్దరు కుర్రాళ్ళు చంపేసి అన్యాయంగా ఒక చిన్నారిని తీసుకుపోయింది. మీ పిల్లలైతే మీరు ఊరుకుంటారా? ఎందుకు పోయిన పిల్లలకి ఏమైందో కూడా తెలీదు. ఒక నెలగా ఊటీలో పిల్లలు కనిపించకపోవడం ఎక్కువైపోతుంది. పోలీసులు మీరేం చేస్తున్నారయ్యా? కనిపించకుండా పోయిన పిల్లలు వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. పోరాడుదాం పోరాడుదాం. ఊటీలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులతో జరిగిన ఘర్షణలో పిల్లల కిడ్నాపర్ పోలీసుల చేత కాల్చి చంపబడింది. ఆ పిల్లల కిడ్నాపర్ పేరు జ్యోతి. తిరుపూర్ నుంచి రాజస్థానికి జైపూర్ ఎక్స్ప్రెస్ లో తప్పించుకు వెళుతుందన్న సమాచారంతో తిరుపూర్ రైల్వే స్టేషన్ లో జ్యోతిని మేము అరెస్ట్ చేశాం. అప్పుడు తను కిడ్నాప్ చేసిన చిన్నారి తన దగ్గర లేదు. విచారించినప్పుడు ఆ చిన్నారిని లౌడేలనే చోట తను దాచి ఉంచినట్టు చెప్పింది. తను చెప్పిన చోటికి మేము వచ్చి చూసినప్పుడు ఆ చిన్నారి మొహం శరీరం మొత్తం చిన్నా భిన్నమై అంతకు ముందే చనిపోయింది. మా టీం బాడీని రికవర్ చేస్తున్నప్పుడు తను ఆల్రెడీ అక్కడ దాచి ఉంచిన నాటు తుపాకీని తీసి మమ్మల్ని కాల్చింది. ఆత్మరక్షణ కోసం మేము తనని కాల్చాల్సి వచ్చింది. అది మాత్రమే కాకుండా చిన్నారిని కిడ్నాప్ చేయడం, కాపాడడానికి వచ్చిన ఇద్దరు కుర్రాల్ని కాల్చడం అన్ని నేనే చేశానని ఒప్పుకుంది. పిల్లల కిడ్నాపర్ అయిన జ్యోతి ఊటీలో యాంగర్ బోర్డు ప్రాంతంలోని ఈ ఇంటిలో కొంతకాలం నివసించినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. సార్, ఈ జ్యోతి ఎవరు? ఎందుకు పిల్లల్ని చంపుతుంది? తన వెనక ఎవరున్నారు? జ్యోతి ఒక ఉత్తరాది అమ్మాయి. జైపూరే తన సొంతూరు. తనొక సైకో హంతకురాలు. తన మీద జైపూర్లో కూడా పిల్లల కిడ్నాప్ కేసులు ఉన్నాయని మొదటి విచారణలో తేలింది. గత కొన్ని నెలలుగా తను ఇక్కడే ఉండి పిల్లల్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి చంపినట్టు తెలిసింది. ఇన్ని రోజులుగా తనతో ఉన్న చిన్నారి కూడా తను కిడ్నాప్ చేసిన చిన్నారేనని అనుమానిస్తున్నాం. ఇందులో అనుమానం ఏంటి సార్? ఖచ్చితంగా అది బయట అమ్మాయి. వాకిలు ఊడుస్తున్నాను సార్, పిల్లలు బయట ఆడుకుంటున్నారు. మా అబ్బాయి వెళ్లి చాక్లెట్ ఇచ్చాడు. వారికి ఎత్తుకుంటూ వచ్చి మా అబ్బాయి దగ్గర చాక్లెట్ తీసుకుని మా అబ్బాయిని కొట్టేసింది. నేను వెళ్ళి ఎందుకమ్మా కొడతానని అడిగాను. అర్థం కాని భాషలో ఏదేదో మాట్లాడేసి పిల్లని ఎత్తుకెళ్లిపోయింది సార్. ఆ పిల్లని కొట్టి లాక్కుపోవడం నా కళ్ళారా చూశాను. ఈ
ఈ ఇంటి నుండి ఎన్నో రకాలైన ఆయుధాలను రక్తంతో తడిసిన పిల్లల బట్టలను అధికారులు సేకరించి తీసుకువెళ్తున్నారు. పోలీసు డాగుల సహాయంతో జ్యోతి ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో పోలీసు వారు తవ్వడం మొదలు పెట్టారు. చూడదామండి, ముందు తప్పులు రాకుండా టైప్ చేయి. మా అత్తగారిని ఎలాగైనా లోపల వేసేయచ్చు అమ్మా, డబ్బుంది కదా, అయితే ఖచ్చితంగా జైల్లో వేసేయచ్చు. నమస్కారం అమ్మా. తండ్రి వినాయక, ఎటువంటి తీవ్రవాద కేసు రాకూడదు. ఆహా, స్వచ్ఛ భారత్ పేరు సూపర్ గా ఉందన్నా. అన్నా రెండు టీలు కొట్టన్నా. ఏమయ్యా, మీకోసం వెతుకుతుంటే మీరు ఇక్కడ ఉన్నారా? సరే, మూడు టీలు తగలెట్టండి. రండి రండి. లాయర్ సార్, మీ వాలకం చూస్తుంటే అన్న లోపల వేయించేలా ఉన్నారే. లేకపోతే ఏంటి సార్, ఇది ఒక కేసు అని ఈయన మీ వెంట తిప్పుకుంటున్నారు, ఈయనేమో నన్ను ఆయనతో పాటు తిప్పుకుంటున్నాడు. ఏంటయ్యా, పిటిషన్ పెద్దిరాజు కేసా? అవును, మీకెలా తెలుసు? అక్కడి నుంచి వచ్చేటప్పుడు నన్ను నా కొట్టుని ఆశ్చర్యంగా చూసారు కదా. అవును, దానంతటికి కారణం అతనేనయ్యా. ఇదిగోండి సార్. పది రూపాయల టీ తాగడానికి వచ్చిన వాడి వల్ల 10,000 రూపాయలు ఖర్చు అయిందయ్యా. ఒక ఏగే కదా అని దీన్ని తేలిగ్ తీసుకోకూడదు మామీ. మామీ కాదు, సారీ యువర్ ఆనర్. ఏంటంటే, ఈ రోజు ఏగలు దోమల వల్లే దేశంలో కొత్త కొత్తగా ఎన్నో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. నువ్వు మాట్లాడు. అవును మామీ, సారీ. అవును యువర్ ఆనర్, టీలో ఈగ పడ్డం చాలా పెద్ద తప్పు. యువర్ ఆనర్, టీలో ఈగ పడితే అది ఈగ తప్పు. ఈ కొట్టోడు దేని తప్పు ఉంటుంది? న్యాయంగా చూస్తే ఈగ మీదే కేసు పెట్టాలి. ఇలా మామూలు విషయాలకి కేసులు పెట్టడం వల్లే మన ఊరు 4 రోజులు వేసుకునే 40 రూపాయల జట్టిలాగా చిరిగి చిందరవందర అయిపోయింది. చూసారా యువర్ ఆనర్, చట్టంలో ఉన్న బొక్కల గురించి మాట్లాడమంటే ఇతను చెడ్డీలో ఉన్న బొక్కల గురించి మాట్లాడుతున్నాడు. ఈయన శుభ్రం లేకుండా కొట్టు నడుపుతూ ఈగ మీద నేరం మోపుతున్నాడు. అంతెందుకు? మీరు చాలా సాంప్రదాయం గలవారు. మీకే బయట నుంచి ఇతర కొట్టు నుంచే టీ వస్తుంది. కాస్త ఆలోచించండి, ఒకవేళ ఆ టీలో ఏకకు బదులు బల్లి పడి తెలియకుండా మీరు తాగి ఉంటే ఏవో ఏది మామి. అలా అని చెప్పి జడ్జిని భయపెట్టడమే కాకుండా స్వచ్ఛ భారతం పేరు చెప్పి బోర్డు పెట్టించాడయ్యా ఆయన. దానికంటే మాకేసే పర్వాలేదు అనుకుంటా. అవును, ఆయనకి ఇంకో పని లేదా? అతని పనే అదేనయ్యా. అతను అతని కూతురు చేసే లూటీ ఉందే. అబ్బబ్బా.
ఏంటమ్మా ఇది, కొత్త అవతారంలా ఉంది? ఏంటమ్మా ఎప్పట్లాగే పెట్రోల్ ఉందో లేదో చూసుకోలేదా? సరే సరే వదిలే, ఫోటో తీసుకొచ్చావుగా, అది మిస్ చేయలేదు కదా. మీ పని అయిపోతే చాలు కదా. థ్యాంక్స్ అమ్మా. ఈ పిటి ఆస్కారం తర్వాత ఎక్కడ మీ ఓనర్? ఆయన పార్టీ మీటింగ్కి వెళ్ళారు సార్. సరే, తాగేలాగా ఓటీ ఇవ్వు. నేను చెన్నై వెళ్ళి కాల్ చేస్తానమ్మా. ఒక వారం ఎక్కడికి వెళ్లి చేశారు? మీ కూతుర్ని అడిగితే అది సమాధానం సరిగ్గా చెప్పట్లేదు. హియరింగ్ ఉంది, ఎక్కడికి వెళ్లొద్దని చెప్పాను కదా. నిన్నే ఈ కేసుని కంప్లీట్ చేసుంటే 30,000 ఇచ్చుండేవి. కూల్ కూల్. నేను ఒక ముఖ్యమైన విషయమై చెన్నైకి వెళ్ళొచ్చాను. అది మాత్రమే కాదు, ఇకపై ఆ కేసు మాత్రమే నేను చూడబోతున్నాను. ఇలాంటి చిల్లర్ గిల్లర్ కేసులన్నీ నువ్వే చూసుకో, నేను వస్తాను. ఉండండి, నాకంటే మీకు అంత ముఖ్యమైన కేసు ఏంటి? అది తెలుసుకోవడానికి నేను లోపలికి వెళ్తున్నాను. కావాలంటే నువ్వు వచ్చి తెలుసుకో. నెక్స్ట్ ఎస్సీ నంబర్ 13-52 పిటిషన్ వేసిన వారు, పిటిషన్ పెద్దరాజు. నమస్కారం సార్. 2004 మే నెల ఊటీలో 5 పిల్లల్ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయబడిన జ్యోతి కేసు. జ్యోతి కేసు ఏమంటున్నారు? చెన్నై హైకోర్టులో పునర్విచారణ చేయబడి విచారణ కోసం ఊటీ న్యాయస్థానానికి బదిలీ చేయబడింది. ఈ కేసు వాదిస్తున్నది వెన్నెల పెద్దిరాజు. ఏంటి వెన్నెల? ఎలాంటి కేసు తీసుకొచ్చారు? ఇన్ని రోజులు పబ్లిసిటీ కోసం ఏదో చేసేవారు. నాకు కూడా ఏ పని లేక మీతో కలిసి వాదిస్తూ ఉండేదాన్ని. అందుకని ఇలా చేస్తారా? రేపు కన్న పిల్లల్ని బలిచ్చిన వాళ్ళందరూ కోర్టుకొస్తారు. వాళ్ళకి మీ మొహాన్ని ఎలా చూపిస్తారు? ఛీ, నీలాంటి వాళ్ళతో కలిసి పనిచేయడమే పెద్ద పాపం. వచ్చే 23 కేసు విచారణ. పసి పాపలను గొంతుకోసి నరికేసిన ఆర్దయ్య అది. సంఘటన జరిగినప్పుడు ఊటి చలికి కూడా వణికిన వాడు భయంతో వణికాడు. అలాంటి ఆడదానికి వకాలతా తీసుకుని కేసు వాదిస్తున్నావే, ఇది నీకు న్యాయం అనిపిస్తోందా? కుక్క అరిచిందంటే ఇంటికొచ్చిన వాళ్ళందరూ దొంగలని అర్థం కాదు. పావయ్యా, గజా తుఫాను బీభత్సం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు తీవ్రంగా చేస్తుంది. కోయంబత్తూర్ కి చెందిన ప్రముఖ సమాజ సేవకుడు రోహిత్ కంపెనీ అండ్ ట్రస్ట్ నిర్వాహకులైన వరదరాజు నివారణ నిధి కోసం నేడు తమిళనాడు ముఖ్యమంత్రి గారిని కలిసి 1 కోటి రూపాయలు చెక్కించారు. 1 కోటి? నేను కూడా ఎంటెళ్ళాను తెలుసుగా. 15 క్రితం ఊటీలో సంచలనం రేపిన సైకో జ్యోతి కేసు నేడు ఊటీ న్యాయస్థానంలో మళ్లీ విచారణకు వచ్చింది. గడిచిన 2004 ఊటీలో ఆడపిల్లలను దారుణంగా చంపిన కేసులో జ్యోతి అనే ఉత్తరాది అమ్మాయిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. పైగా ఇద్దరు అమాయక యువకులు జ్యోతి తుపాకీతో కాల్చి చంపడం చర్చనీయాంశమైంది. సాయం కోసం వచ్చారు. ప్రస్తుతం మళ్లీ విచారణకి ఏర్పడింది. వీళ్ళకి ఏం సహాయం కావాలో అడిగి వెంటనే. సరేనయ్యా, చదువుకోవటం ఒక్కటే మీ పని. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చాలా సంతోషం అయ్యా. ఎలాండి ఎలాండి, తీసుకురా తీసుకురా. పదిహేను 15 తర్వాత జ్యోతి కేసుని మళ్లీ రీఓపెన్ చేశారే, దీని మీద మీ అభిప్రాయం? చిన్న పిల్లని కూడా చూడకుండా ఎంత దారుణంగా చంపేసింది. ఈ కేసు ద్వారా మళ్ళీ పబ్లిసిటీ అవ్వాలనా? అడిగితే ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కు అని న్యాయం మాట్లాడతారు. ఒక ఆడలాయర్ ఫస్ట్ కేసే ఇలా చర్చకి దిగితే మంచి పబ్లిసిటీ దొరుకుతుందని ప్లాన్ వేస్తుంటుంది. ఇలాగే హత్య చేసిన వాళ్ళ తరఫున సానుభూతి కేసులు ఇస్తే ఏం జరుగుతుందో ఏంటో. ఒక చెప్పుతో మాత్రం ఎలా నడిచి వెళ్తారు?
ఎస్సీ నంబర్ 13-52. పిటిషన్ వేసిన వారి వకీలు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని తీసుకుని వచ్చారా? 10 గంటలకి స్టార్ట్ చేసి 10:30కి వాయిదా అంటే నాకు కోపం వస్తుంది. వెన్నెల, మీ వాదన మొదలు పెట్టండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇప్పుడు ఈ కోర్టులో నా చుట్టూ ఉన్న వాళ్ల కళ్లల్లో కనిపిస్తున్న ద్వేషాన్ని, కోపాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఈ కేసు ఎంత సెన్సిటివ్ అని నాకు తెలుసు. ఒక్కో కేసులోనూ చట్టానికి సంబంధించిన వాదనలు, సాక్ష్యాలు అవసరమవుతాయే తప్ప అసలైన నిజం అవసరమా అని చూస్తే మోస్ట్లీ అలా ఉండడం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం అస్సాంలో ఓ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. పోలీసులు ఎంతో త్వరగా ఆధారాలతో సహా ఓ నేరస్తుణ్ణి పట్టుకున్నారని చెప్పి స్టేషన్లోనే ఉంచి విచారణ జరుపుతుండగానే హంతకుడు దొరికాడన్న న్యూస్ చూసి 500 మంది దాకా జనం పోగయి స్టేషన్ సెల్ ని బద్దలు కొట్టి వాణ్ణి బయటికి లాగి కొట్టి చంపేశారు. హత్య చేయబడ్డ అమ్మాయికి న్యాయం దొరికింది అని అన్ని పత్రికల్లోనూ వార్తలు రాశారు. కానీ ఆ వ్యక్తి అక్కడికొచ్చింది సంఘటన జరిగిన రోజే అయినప్పటికీ రేప్ చేయబడ్డ అమ్మాయికి ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధము లేదని ఎన్క్వైరీ కమిషన్ లో ప్రూవ్ అయ్యింది. ఒక్క నిమిషం, ఏ కేసుతో ఈ కేసును కంపేర్ చేస్తున్నారు? ఇదేమన్నా ఆవేశంతో ముగించిన కేసా? 15 సంవత్సరాల క్రితం ప్రాపర్ గా పోలీసులతో ఎంక్వైరీ చేసిన కేసు. ఈ కేసుకు మళ్లీ విచారణ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సైకో జ్యోతి గురించి న్యూస్ లో చెప్పే టర్మ్ సైకో జ్యోతి అంటూ కోర్టులో అనడం, అది మీరనడం చాలా పెద్ద తప్పు. హైకోర్టు ఈ కేసుని ప్రాపర్ గా విచారణ చేసి ఫార్వర్డ్ చేశారు. దాన్ని మీరు ప్రశ్నించడం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దాని అర్థం ఏంటంటే ఈ న్యాయస్థానాన్ని అవమానించడం. మీరు కూర్చోండి సార్, ఆమె అవనివ్వండి. మనం బాగా ఎమోషనల్ అయ్యే అన్ని కేసెస్ లోనూ ఒక్కోసారి ఇలాంటి పెద్ద తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అలా దాచబడ్డ కొన్ని నిజాలు ఈ కేసులోనూ ఉన్నాయి. దాన్ని క్షుణ్ణంగా విచారించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. ఈ కేసులోని ముఖ్యమైన సాక్షి అయిన ఐ విట్నెస్ రామన్ ని విచారించాలి. నమస్కారం అయ్యా. మిస్టర్ రామన్, ఆ సంఘటనని కళ్ళారా చూసిన ఏకైక సాక్షి మీరేగా? అవునమ్మా. ఆ రోజున మీరక్కడ ఏం చేస్తూ ఉన్నారు? పూజ చేస్తున్నా. నేను చెప్పేది నిజమేనమ్మా. హత్య జరిగిన పక్కనే నా టీ కొట్టు ఉంది. కొట్టు తెరిచి దేవుణ్ణి మొక్కుతున్నా. అక్కడేమేం జరిగిందో మీకు గుర్తుందా? ఈ రోజు జరిగినట్టే బాగా గుర్తుంది మేడం. ఆ రోజు ఉదయాన త్వరగానే కొట్టు తెరిచానండి. తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉంది. రోడ్లన్నీ మంచు కప్పి ఉండడం వల్ల పెద్దగా మనుషులెవరూ బయటకు రాలేదు. అప్పుడు దూరం నుండి ఒక పిల్ల నన్ను వదిలే వదిలే నరవడం వినబడింది. అరుపులు వినిపించిన చోటుకెళ్లి చూశాను. ఒక ఆవిడ ఆ పిల్లని లాక్కుపోవడం చూశాను. అప్పుడేనండి, ఆ ఇద్దరు అబ్బాయిలు కారులో వచ్చి దిగారు. ఆ పిల్ల ఏడుపులు విని ఆ ఇద్దరు అబ్బాయిలు కాపాడడానికి ప్రయత్నించారు. టక్కున ఆవిడ తుపాకీ తీసేసింది. నేను భయపడి వణికిపోయాను. ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా భయపడి పారిపోయారు. అందులో అబ్బాయిని కాల్చేసింది. అది చూసి రెండబ్బాయి కారెక్కి తప్పించుకోవాలనుకున్నాడు. ఆ అబ్బాయిని కారులోనే కాల్చేసింది. అది చూడగానే నా గుండె ఆగిపోయింది. నేను భయపడి ఆమెకు తెలియకుండా దాక్కున్నా. దేవుడి దయవల్ల మంచు పడ్డం వల్ల తను నన్ను చూడలేకపోయింది. ఎంతో చక్కగా వీడియోలో ఉన్నది పూసగుచ్చినట్టు చెప్తున్నారు. లేదు మేడం, నేను ఏదైతే కళ్ళారో చూశానో దాన్నే మీరు వీడియోలో చూశారు. ఇప్పుడు కూడా ఆ విషయాన్ని తలుచుకుంటేనే నా ఒళ్ళు వణికిపోతుంది. సరే, అదొదలేయండి. మిమ్మల్ని వేరే పేరుతో పిలుస్తుంటారు కదూ? అదేంటంటే పివిపి రామ్మూర్తి గారికి నేను వీరాభిమానిని. ఆయనకి అన్ని నేనేనండి. అందుకని ప్రేమగా అందరూ ఆలినాల్ రామన్ అని పిలుస్తుంటారు. అదే నా కొట్టు పేరు కూడా. ఆయనంటే అంత ఇష్టమా? అరే అవునండి. అన్నగారి పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నాను చూడండి. మీ టీ కొట్లో కూడా మీరు ఆయనతో తీసుకున్న ఫోటోస్ చాలా ఉన్నాయని. అవునండి, అన్నగారు ఏ పుట్టినరోజున వదలకుండా అన్ని పుట్టినరోజులకి వెళ్లి ఎలాగైనా ఓ ఫోటో తీసుకునేవాడిని. అవన్నీ మా కొట్లోనే ఉన్నాయి. కానీ 2004లో తీయలేదు. నేను ఆ విషయం అడగలేదే మిమ్మల్ని. మీ అంతటి మీరే చెప్తున్నారు. ఏదో చెప్పాలనిపించింది. యువర్ ఆనర్, ప్రతి సంవత్సరం తప్పకుండా తన నాయకుడితో కలిసి ఫోటో తీసుకుంటున్నారు ఆల్ ఇన్ ఆల్ రామన్. 2004లో మాత్రం ఫోటో తీసుకోలేదట. ఎందుకు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇది అనవసరమైన ప్రశ్న. ఆయనకి వేరే ఏదైనా పని ఉండొచ్చు. అనవసరమైనవన్నీ అడుగుతున్నారు. అవసరం కాబట్టే అడుగుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. 2004 మే 5న ప్రజా విప్లవ పార్టీ నాయకుడైన రామమూర్తి పుట్టినరోజు వేడుకలు చెన్నైలో జరిగాయి. పుట్టినరోజు కాబట్టి ఎప్పట్లా రామన్ ఆయనతో కలిసి ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోయే ఇది. ఇలాంటి ఫోటో ఆయన టీ కొట్లోనూ ఉంది. 2004 మే 5న
రెండు హత్యలని ఓ కిడ్నాప్ ని స్పాట్ లో కళ్ళారా చూసిన మీరు, షాక్ లో ఏం చేయాలో తెలియక ఇంటికి పారిపోయిన మీరు చెన్నైలో జరిగిన వేడుకల్లో ఎలా ఫోటో తీసుకున్నారు? ఏదో పాత పేపర్ కటింగ్స్ తీసుకొచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రాసిక్యూటర్ సార్, విట్నెసే సైలెంట్ గా నుంచున్నారు. లేదు మేడం, అది ఏంటి అది ఇది అంటున్నారు. మీరు చెప్పిందంతా అబద్ధం. హత్య జరిగిన చోట మీరు లేరు, మీరు కళ్ళారా ఏది చూడలేదు. యువర్ ఆనర్, కొద్దిసేపటి క్రితమే పొగమంచు కారణం వల్ల జ్యోతి రామన్ ని చూడలేకపోయింది అన్నారు. కానీ అదే పొగమంచులో రామన్ మాత్రం జ్యోతిని ఎలా చూడగలిగారు? వేయి ఆధారాలు చెప్పేదానికంటే నేరాన్ని కళ్ళారా చూసే సాక్ష్యమే మరి ముఖ్యమైనది. కాని ఇక్కడ ఆ సాక్ష్యమే ఒక అబద్ధం. జ్యోతి కేసులో ఇలాంటి తప్పులు ఎన్నో జరిగాయి. పోలీసులు ఇందులో సాక్ష్యాలని సాక్షులని విచారించలేదు, క్రియేట్ చేశారు. నా ఇంకో ప్రశ్న ఏంటంటే, జ్యోతి తన చేతిలో ఉన్న నాటు తుపాకీతో పోలీసులని షూట్ చేసి తప్పించుకు పారిపోవడం వల్లే జ్యోతిని ఎన్కౌంటర్ చేశామని అన్నారు. సరే, ఆవిడ నాటు తుపాకీనే యూజ్ చేసిందని ఎఫ్ఐఆర్ పేపర్స్ లో మాత్రమే ఉంది, గాని ఆ తుపాకీకి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు ఇవ్వలేదు. సో ఈ కేసుని హ్యాండిల్ చేసిన పోలీస్ టీమ్ ని విచారించాలి. ఈ కేసుకి సంబంధించి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి కొంచెం అవకాశం కావాలి. ఏంటండి, స్కూల్ పిల్లల చెప్తున్నారు. ఇటువంటి క్రిమినల్ కేసులకు అప్పీర్ అయినప్పుడు దానికి కావలసిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలని తెలీదా? తరువాత హీరింగ్ లో లిస్ట్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఈ కేసుకు సంబంధించిన పోలీస్ అధికారులు నెక్స్ట్ హీరింగ్ లో ఇక్కడ ఉండాలి. ఓకే సార్. 15 సంవత్సరాల క్రితం జరిగిందని ఇప్పుడు అడుగుతాడని ఎవరికి తెలుసు? నెక్స్ట్ హీరింగ్ వచ్చే 3వ తేదీ. The court is adjourned. వెన్నెలగా మురిపించినావే, కన్నులతో మై మరపించావే. చేపల వేపుడా? కారం బాగా దంచుకుంటావా? వెరీ గుడ్, వెరీ గుడ్. పంపించేస్తాను. ఏంట్రా మొహం చూస్తున్నావు? టేయ్, నీకెన్నిసార్లు చెప్పాను గ్లాస్ లో పొయ్యగానే దున్న పోతులా తాకూడదని. ఏం చెయ్యమంటావురా, ఈ చలికి సరుకు కంటపడింది, చెయ్యేమో షేక్ అయ్యింది, తెలియకుండా కొట్టేశాన్రా. కొట్టేస్తావురా, కొట్టేస్తావు. ఆనందం, ఈ విస్కీ నువ్వు లేకపోతే ఈ జీవితం మొత్తం చెడ్జిగా పనిచేస్తూ అలిసిపోయి చచ్చిపోయి ఉండేవాడ్రా. స్కూల్ చదువుతున్నప్పటి నుంచి ఇలాగే సుత్తేస్తున్నావురా నువ్వు, నీకు ఏం తక్కువైందని? ఈ గవర్నమెంట్ కే నువ్వే కదా జడ్జివి. రే, నా కోపం తెప్పించకరా. ఇంకో నెలలో అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నాను. రోజులు తగ్గే కొద్దీ డబ్బులు తగ్గిపోతున్నాయి. ఈ టైంలో ఇలాంటి కేసు ఒకటి, డబ్బే ప్రాబ్లం అని అనుకుంటే వచ్చిన కేసు ప్రాబ్లం గా ఉంది. నువ్వేమో నిజాయితీగా ఉండాలంటూ గొప్పగా ఏమీ చేర్చలేదు, అడ్జస్ట్ చేసి డబ్బు చేర్చడం కూడా తెలీదు. ఇలా ఉంటే భార్య పిల్లలు అలారా గౌరవిస్తారా? చాలేరా చెప్పగానే, నిజాయితీ యొక్క విలువ మీకెప్పుడు తెలుస్తుందిరా. సరేరా, నే బయలుదేరుతాను. రే ఆగరా, చీకట్లు ఎక్కడైనా కాల్ జరిపెడితే నీ పిల్లం బిడ్డలకు ఎవర్రా సమాధానం చెప్పేది? ఓకే సార్, వరదరాజు గారు వచ్చారు. హాయ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్కారం. మీరు వస్తారని ఊహించనే లేదు. ఇటువంటి ఫంక్షన్స్ కి డైరెక్ట్ గా వచ్చి అభినందించడమే కదా మర్యాద. థ్యాంక్ యూ. ఇవ్వండి. ఏం సార్ డల్ గా ఉన్నారు? అన్ని ఉన్నా ఏమీ లేనట్టే అయిపోయింది. ఈ అధికారం పరపతి అన్నీ ఉండి ఏంటి ప్రయోజనం? భార్య లేదు, ప్రాణంగా చూసుకున్న కొడుకు లేడు. సరే ఏదేమైనా ఉన్నంత వరకు నలుగురికి ఏదో ఒక మంచి చేద్దాం అనుకుంటే
ఇప్పుడెవరో కొత్తగా వచ్చి అది కూడా పాడు చేస్తున్నారు. ఓ, ఈ కేసు వల్ల డిస్టర్బ్ అయ్యారా? రత్నం సార్, నీతో నేను విడిగా మాట్లాడాలి. అలాగే. రత్నం, నాకెవరిని సహాయం అడిగే అలవాట్లేదు. ఇదిగోండి అయ్యా, నువ్వే అది ఎలాగైనా పూర్తి చేయాలి. ఏంటి సార్, మీరు ప్రశాంతంగా నిద్రపోండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. రేపు నువ్వు వరదరాజు ఆఫీస్కి వెళ్లి ఈ కేసుకు సంబంధించి కొన్ని ఫైల్స్ ఇస్తారు, అవి కలెక్ట్ చేసి తీసుకురా. అలాగే ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్న అలెగ్జాండర్ నెంబర్ తీసుకుని నాకు వెంటనే సెండ్ చేయి. ఏంటో అలా చూస్తున్నావు? అది కాదు సార్, ఇప్పటి వరకు మీరు ఎవరి ముందు తలదించుకున్నట్టు నేను చూడలేదు. అది కాకుండా దానికంటే ముఖ్యమైన కేసులు మనకున్నాయి, అందుకని. అధికారంలో ఉన్న వాళ్లతో పగండొచ్చు, కానీ తన కోసం అధికారాన్ని సృష్టించుకున్న వాడితో మనం పగ పెట్టుకోకూడదు. ఆయనేమి ఈ కేసును వాదాడమని అడుక్కోడానికి రాలేదు, నువ్వే వాదాడాలని చెప్పి వెళ్లారు. నేను ఓకే అన్నానంటే దానికి ఈ కేసులో చాలా ఆదాయం వస్తుందని అర్థం. ఈ విధంగా గోల్డెన్ ఆపర్చునిటీ. సూపర్ సార్. ఏ సిగ్గులేని కోర్టు వాడరు, డబ్బులు ఇచ్చి పన్ను తీసుకోవయ్యా. నేను ఒక జమీందారుని ఏమాత్రం భయం లేదారా నీకు? ముందు ఈ కేసు గెలిచాననుకో, ముఖ్యంగా నిన్నే లేపేస్తాను, ఆ తర్వాత ఈ కోర్టు సంగతి చూస్తాను. అయ్యా నమస్తే. అయ్యా నమస్తే అంకుల్. నమస్తే. అయ్యా టీ టీ సంగతి తర్వాత ఏమయ్యా? ఈ మాస్టర్ కోర్టు వానర్ ఎప్పట్లాగే కోర్టు స్థలం నాదేని సీన్ వేస్తున్నాడా? అదేనండి, మీరే అడగండి. ఇలా చూడు జమీన్, ఈ రోజు దేశమే కోర్టుపై ఆధారపడి ఉంది. మామిడి దొంగ కేసు దగ్గర నుంచి మాలియాను పట్టుకునే కేసు వరకు ఎంత పెద్దవాడైనా ఇక్కడికే రావాలి. అలాంటప్పుడు నువ్వు కోర్టును తీసేస్తా, కోడి ఏకరు పీకేస్తా అని తిరుగుతూ ఉన్నావంటే, ఈ కోర్టు స్థలానికి నేను ఒక వారసుండని ఓ చిన్న పిటిషన్ వేసి నిన్ను కటకటాల వెనక్కి తోస్తా. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆడియో ఇంటర్నెట్ లో లీక్ అయినందువల్ల అతనిని ఆ పని నుండి తొలగించారు. అతనికి బదులుగా ప్రత్యేక లాయర్ గా చెన్నైకి చెందిన ప్రముఖ హైకోర్టు లాయర్ రాజారత్నం గారిని జిల్లా కలెక్టర్ ఆదేశాలుగా నియమించారు. ఎందుకో చాలా బాధగా ఉంది నాన్న. రాజరత్నం ఈ కేసులో హాజరవుతున్నాడే, అది తలుచుకుంటున్నావా? లేదు నాన్న, చాలా ఈజీగా మనుషుల్ని మార్చేస్తున్నారు పలుకుబడి. డబ్బు అధికారం వాళ్లకుండడం వల్లే కదా ఇవన్నీ చేస్తారనే కదా మా మనం ఈ కేసులు దిగాం. నమ్మకంతో ముందుకెళ్దాం, వెయిట్ చేద్దాం. కానీ ఒకటి, రాజరత్నం గెలవడం కోసమని ఈ కేసును ఎలాగైనా తారుమారు చేయడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే మనకిది తప్ప వేరే దారి లేదు. అర్థమవుతుంది, 100 కేసుల్లో ఆయనకి ఇదో కేసు. కానీ ఇన్ని సంవత్సరాలుగా దీనికోసం మాత్రమే నేను ఎదురు చూశాను. కానీ మనకున్న బలం ఏమిటో వాళ్ళకి అస్సలు తెలియకూడదు నాన్న. దాని గురించి నువ్వు దిగులు పడకమ్మా, నేను చూసుకుంటాను. వర్షం ఇంకా ఎక్కువయ్యేలా ఉంది, అమ్మ ఏమో భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే నాన్న, రావెళదాం. దయచేసి మాకు విడాకొని నేను మీ పెద్ద ఫ్యాన్ సార్, దీన్ని ఫేస్బుక్ లో పెట్టి ట్యాగ్ చేస్తాను సార్. ఆ రోజు ఏదో పాపం గీపం అని చెప్పి వెళ్ళిపోయా, ఈ రోజు నా కూతురు ఎలా వాదిస్తుందా అని నోట్ చేసుకోవడానికి వచ్చావా? రండి రాజరత్నం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే రాజరత్నం సార్, పోయిన హీరింగ్ లో వెన్నెల కొన్ని డీటెయిల్స్ అడిగారు, అవి మీరు చదివారనుకుంటున్నాను. చదివాను సార్. మీరు ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. సో
ముఖ్యమైన ఈ కేసులో ముఖ్యమైన సమయానికి నేను ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నాను. కొంచెం ఏమరపాటుగా ఉన్న నేరస్తురాలు జ్యోతి మదర్ తెరీసాకి చెల్లెలను కూడా చెప్పుండేవారు. మామూలుగా బోన్ లో నిల్చున్న సాక్షుల్ని నిజం మాత్రమే చెప్పాలని ప్రమాణం కూడా తీసుకుంటాం. అలా ఏనాడు అడ్వకేట్స్ అయిన మేము చేయనేలేదు. సో మొదటిసారిగా అలాంటి ఒక సత్య ప్రమాణాన్ని ప్రతిపక్ష లాయర్ దగ్గర తీసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఐ విట్నెస్ రామన్. పాపం ఆయన చూసింది నిజాయితీగా ఆ రోజు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. హానెస్ట్ మ్యాన్. స్టాంప్ సైజ్ లో ఒక ఫోటోని పెద్ద ఎవిడెన్స్ అని చెప్పి తీసుకొచ్చి చూపించారు. ఫోటో ఒరిజినలే, కానీ ఇది 5వ తేదీన తీసింది కాదు, 3వ తేదీన తీసింది. ఆ సంవత్సరం పార్లమెంట్ ఎలక్షన్ లో మిస్టర్ రామ్మూర్తి గెలిచినందున ఆయన పుట్టినరోజుని ఎలక్షన్ లో ఆయన గెలిచిన రోజుని ఒకే రోజున సెలబ్రేట్ చేశారు. ఆ 3వ తేదీన తీసిన ఫోటోనే పేపర్ లో 5వ తేదీన వచ్చింది. తెలుసు, కూర్చోండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో తెలుసు. ఇది 5వ తేదీన తీసిన ఫోటో అని చెప్తారు అంతేగా. యువర్ ఆనర్, ఈ ఫోటోలో రామన్ పక్కన ఉన్న మురుగన్ 3వ తేదీ రాత్రి తన నాయకుడిని కలిసి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ లో చనిపోయారు. అందుకు సాక్షిగా ఆయన భార్య ఇక్కడికి వచ్చారు. నమస్కారం అయ్యా. ఇది ఆయన డెత్ సర్టిఫికేట్. సో యువర్ ఆనర్, వెన్నెలా మేడం చెప్పినట్టుగా ఈ ఫోటోని 5వ తేదీన తీసుంటే మురుగన్ ఆత్మే వచ్చి ఫోటోకి పోజిచ్చుండాలి అనే విషయాన్ని సవినీయంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే తర్వాత విషయం, జ్యోతి యూజ్ చేసిన గన్. 2007 జరిగిన ఓ యాక్సిడెంట్ లో ఊటీ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఒక ముఖ్యమైన కేసు ఆధారాలు ఫైల్స్ అన్ని కాలిపోయాయి. ఆ కేసు కూడా ఈ కోర్టులోనే జరుగుతూ ఉంది. ఈ డీటెయిల్స్ అని డీటెయిల్ గా తెలుసుకున్న మన ప్రతిపక్ష లాయర్ అదొక ముఖ్యమైన అనుమానంగా అడిగారు. దాన్నే ఈ కేసుకి అనుకూలంగా మార్చాలనుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ కాలిపోయింది, ఆ మిస్ అయిన డాక్యుమెంట్స్ కూడా చేర్చండి. వెన్నెలా, మీకేమన్నా అబ్జెక్షనా? నో యువర్ ఆనర్. ఈ కేసుని హ్యాండిల్ చేసిన ఇన్స్పెక్టర్ అండ్ ఇప్పుడు డీఎస్పీగా ఉంటున్న అలెగ్జాండర్ ని విచారించాలి. ఓకే, ప్రొసీడ్. నమస్కారం. May 6 రాత్రి జ్యోతిని తిరుపూర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసింది మీరే కదా? అవును, నేను మా టీం డే నైట్ వెతికి తిరుపూర్ లో అరెస్ట్ చేశాం. ఊటీ నుండి తిరుపూర్ కి ఎంతసేపట్లో వెళ్ళొచ్చు? 3.5 అవర్స్. తిరుపూర్ నుంచి జ్యోతి తప్పించుకు వెళ్తోందన్న విషయం మీకు ఎలా తెలిసింది? హైలీ కాన్ఫిడెన్షియల్ మేడం, డిపార్ట్మెంట్ సీక్రెట్, అది బయటకు చెప్పకూడదు. పోలీసులు ఊరంతా గాలించిన నేరస్తురాలు. ఊటీ నుండి ఎవరికంటా పడకుండా తిరుపూర్ కి ఎలా వెళ్ళుంటుంది సార్? ఊరు మొత్తం మేము వెతుకుతూనే ఉన్నాం. తనకున్న పెద్ద బలం ప్రజల్లో ప్రజలుగా కలిసిపోవడమే. యాక్చువల్ గా క్రిమినల్స్ మనకంటే తెలివిగా ఆలోచిస్తున్నారు మేడం. సూపర్ హీరో సినిమాలు చూసే అలవాటు ఉందా సార్ మీకు? నేను పోలీసుని మేడం, సూపర్ హీరోల్ని నమ్మను, రియాలిటీనే నమ్ముతాను. కానీ మీరు డీల్ చేసిన ఈ కేసులో రియాలిటీ మిస్ అవుతోంది సార్. ఒక లేడీని అరెస్ట్ చేసేటప్పుడు లేడీ కానిస్టేబుల్ ని తీసుకువెళ్లాలిగా, ఎందుకు తీసుకెళ్లలేదు? ఆ రోజు స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ లేరు. అకీష్ ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి, టైం వాస్ రన్నింగ్ షార్ట్. సో అందువల్ల మేము బయలుదేరాం. అది వదిలేయండి. ఎన్నింటికి జ్యోతిని అరెస్ట్ చేశారు? ఎక్కడ కన్ఫెషన్ తీసుకున్నారు? కన్ఫెషన్ తీసుకున్న ఫోటో, వీడియో, ఎవిడెన్స్ దేన్ని మీరు డాక్యుమెంట్స్ లో యాడ్ చేయలేదు, ఎందుకు? యు నో యాక్చువల్లీ మేడం, మీకు కల్పనా శక్తి ఎక్కువగా ఉంటే వెళ్లి నవలలు రాసుకోండి, దాన్ని వదిలేసి నన్ను ఇలా సిల్లీ క్వశ్చన్స్ అడగండి. జ్యోతి కేసులో మీరు రాశారు కదా సార్ ఒక నావల్. నేనైతే ఖచ్చితంగా అంత ఇంట్రెస్టింగ్ గా రాయలేను. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. మన డిఫెన్స్ లాయర్ కి ఇది ఫస్ట్ కేసు కదా, అందుకే అందరినీ క్రిమినల్ గా ట్రీట్ చేస్తున్నారు. ఒక బిడ్డ ప్రాణం కోసం పోరాడుతుందని తెలిసిన తర్వాత కూడా ఈవిడ చెప్పినట్టు ప్రొసీజర్స్ ని ఫాలో అవ్వగలమా? ఇప్పుడున్నట్టు అప్పుడు మొబైల్స్ లేవు టక్కన వీడియో తీయడానికి. డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా వచ్చి వీడియో గాని ఫోటో గాని తీస్తేనే వీలవుతుంది, దానికి అవకాశాలు లేవు. అందుకే జ్యోతి యొక్క కన్ఫ్యూషన్ ని రాతపూర్వకంగా తీసుకున్నారు. ఇలాంటి అనవసరమైన ప్రశ్నలు వేసి టైం పాస్ చేసే విషయం కాదు యువర్ ఆనర్. చాలా సెన్సిటివ్ అయిన కేసు ఇది. జ్యోతి కేసుకు సంబంధించిన వీడియోని మీరు ఎన్నోసార్లు చూసుంటారు, ఇంకోసారి ఈ వీడియోని ఇక్కడ ప్లే చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రొసీడ్. మేడం, మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారో తెలుసా? చిన్న చిన్న పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఒక ఉత్తరాది సైకో హంతకురాలికి. ఈ టీం కొంచెం మిస్ చేసినా కూడా తాను ఎన్నో ఊళ్ళకు వెళ్లి ఎంతో మంది పిల్లల్ని చంపేసేది. వెన్నెల, ఈ కేసు వేసింది మీరు. నెక్స్ట్ హీరింగ్ లో రాజరత్నం గారిచ్చిన విధంగా
ప్రాపర్ అయిన ఎవిడెన్స్ ఉంటే మీరు ప్రొడ్యూస్ చేయండి. అది వదిలేసి హైయర్ అఫీషియల్స్ ని ప్రశ్నలు అడుగుతున్నట్టుగా అమర్యాదగా నడుచుకోకండి. కేసును డిస్మిస్ చేస్తాను. నెక్స్ట్ హియరింగ్ ఒక రోజు తర్వాత. ద కోర్ట్ ఈజ్ అజర్న్డ్. ఇలా చూడమ్మా, ఇట్రా చాలా బాగా చేసావు గానీ ఇది తీసుకో. ఏంటయ్యా ఇంత తక్కువ ఇస్తున్నావ్? తర్వాత చూసుకోవచ్చులే. సార్ సూపర్ సార్, అదరు కొట్టేశారు. యూఆర్ ద బెస్ట్ లాయర్ ఇన్ ద వరల్డ్. సంథింగ్ ఈజ్ ఫిషింగ్. వాడు ఎవరు ఏమిటనే డీటెయిల్స్ వెంటనే కలెక్ట్ చేయి. ఓకే సార్. ఏమ్మా, ఏమీ మాట్లాడకుండా వచ్చేసావు? లేదు నాన్న, రాజరత్నం తను ఆడుతున్న గేమ్ లో నన్ను ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు. ఏ చోటు? ఆ వద్దు. నువ్వింకా అదే ఆలోచిస్తూ ఉన్నావా? మనం ఈ కేసు వేసినప్పటి నుంచి ఎవరెవరు ఏదేదో అన్నారు, చాలా అసహ్యంగా కమెంట్ చేశారు. చెప్పు తెప్ప కూడా తిన్నాను. నేను దేనికి బాధపడలేదు నాన్న, కానీ ఆ తల్లి కన్నీళ్లని నేను మామూలుగా తీసుకోలేను నాన్న. చాలా బాధగా ఉంది. వెన్నెలా, ఆవిడ బాధను పంచుకునే నువ్వు పోరాడుతున్నావమ్మా. ఎంతకంటే నిన్ను ఎక్కువ ఇబ్బంది పెడతారు, ఎక్కువ బాధ పెడతారు, ఏ గుచ్చి గుచ్చి చంపుతారు. కానీ జ్యోతి బాధ తలుచుకుంటే ఇదంతా చాలా సాధారణమమ్మా. ఇది జ్యోతి డైరీ, ఇందులో నీకు తెలియందేమీ లేదు. అయినప్పటికీ ఇంకొకసారి చూడు, ఇందులో ఉన్న జ్యోతి నువ్వేనని అనుకో. ఏదైనా తనకు జరిగిందని అనుకున్నప్పుడే ఆ బాధలోని లోతెంతో నీకు అర్థమవుతుంది. వెన్నెల, నువ్వు జ్యోతి కోసం పోరాడుతున్నాననుకోకు. నువ్వే జ్యోతిని అనుకుని పోరాడు. అప్పుడే నీ మనసులోని లక్ష్యం ఇంకా గట్టిపడుతుంది. నిన్ను ఓడించడం ఎవరి వల్ల కాదు. ఇదిగో, పక్షిలాగా రెక్కలు విరుచుకుని ఆకాశమంతా విహరించాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు కూడా ఆ కోరిక ఉంది. ఆ కోరికకి జీవం పోయడానికి వచ్చినవాడే అతను. దేవతల్లో మగవారు కూడా ఉంటారని నాకు అర్థమయ్యేలా చేసింది అతను, అతని ప్రేమ. కొత్త వెలుగు, కొత్త జీవితం అంటూ సంతోషంగా ఉన్నాం. కానీ అంత 6 నెలల వరకే. పరువు కోసం నా కళ్ల ముందే నా దైవాన్ని చంపేశారు. చీకటి కమ్ముకున్న ప్రపంచంలో ఒంటరిగా మళ్లీ నా పయనాన్ని కొనసాగించాను నా ఇంకో దేవత కోసం. మెన్నెలా, కోర్టుకు వెళ్ళాలి, టైం అవుతోంది, త్వరగా రెడీ అవ్వాలి కదా. వస్తున్నా. యువర్ ఆనర్, ఈ కేసులో నేరస్తురాలిగా నేరం మోపబడిన జ్యోతి గురించి వచ్చిన దగ్గర నుంచి రాజరత్నం సార్ ఒక విషయాన్నే పదే పదే ఎత్తి చూపుతున్నారు. జ్యోతి నార్త్ ఇండియా నుంచి వచ్చిన పిల్లల కిడ్నాపర్ అని. ఈ కేసుని హ్యాండిల్ చేసిన పోలీసులు జైపూర్ లో కిడ్నాప్ అయిన ఓ చిన్నారి కేసుని ఆమెపై మోపారు. కానీ నిజమేంటంటే జ్యోతి నార్త్ ఇండియా మహిళ కాదు. ఏంటి, జ్యోతి నార్త్ ఇండియా మహిళ కాదా? ఈ ప్రపంచానికే తెలుసు తను ఉత్తరాది నుంచి వచ్చిన ఒక హంతకురాలని. తను ఉత్తరాది నుంచి రాలేదని నిరూపించడానికి మీ దగ్గర ఆధారం ఉందా? ఉంది సార్, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది యువర్ ఆనర్. నేరస్తులు దొరకని కేసులని ఈజీగా ముగించడానికి ఉత్తరాది హంతకుల కుట్ర అని నిందించడం కొందరు పోలీసులకి బాగా అలవాటైపోయింది. ఉత్తరాదికి చెందిన కిడ్నాపర్స్ అంటే సహజంగానే జనానికి కోపం వస్తుంది. జ్యోతి మీద జనానికి ద్వేషం, కోపం పెరగాలని మనూరికి చెందిన జ్యోతిని ఉత్తరాది మహిళ అన్నారు. అది నిరూపించడానికి నా నెక్స్ట్ విట్నెస్ శ్రీవల్లిని విచారించడానికి అనుమతి ఇవ్వమని కోరుతున్నాను సార్. ప్రీ ఇంటిమేషన్ లెటర్ లేకుండా సాక్షిని ఎలా విచారిస్తారు సార్? నువ్వు సినిమాలో కోర్టు చూసి వకీలు అయ్యావనుకుంటా. సెక్షన్ 311 ప్రకారం కోర్టులో అటెండెన్స్ వేస్తే ఎవరినైనా సాక్ష్యంగా పిలవచ్చు. నమస్కారం అయ్యా. మీ గురించి వివరంగా చెప్పండి అమ్మా. నా పేరు శ్రీవల్లి అండి. మధురైకి పక్కనే ఉన్న మేలూరేనండి మా సొంతూరు. మా ఆయన పేరు రామలింగం. మాకిద్దరు పిల్లలండి. మా అబ్బాయి పేరు దొరపండి. కుటుంబంతో మధురైలో ఉంటున్నాడు. మా అమ్మాయి పేరు శక్తి జ్యోతి. జ్యోతి అని పిలుస్తాం. జ్యోతి ఎవరు? ఆవిడికేమైందో కాస్త చెప్పండి. ఏం చెప్పమంటారమ్మా? మొదటి బిడ్డని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అది చదువుకుంటున్నప్పుడే
వేరే కులం అబ్బాయిని ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకుంది. మా ఆయనకి కులం అంటే మహాపిచ్చి, ఏం కావాలన్నా ఇస్తారు, కానీ కులాన్ని మాత్రం వదులుకోరు. ఒకరోజు ఆ అబ్బాయి పనికెళ్లి తిరిగి వస్తున్నప్పుడు పరిగెత్తించి పరిగెత్తించి కొట్టి చంపేశారమ్మా. అదే ఆవేశంతో మా అమ్మాయిని కూడా చంపేద్దామని వెతికారు. చంపేశారని అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసిందమ్మా అది తప్పించుకుందని. 2004 జ్యోతి అనే ఒక ఆవిడ పిల్లల్ని ఎత్తుకెళ్లి హత్య చేసిందన్న వార్త పెద్ద సంచలనం సృష్టించింది. దాని గురించి మీకేం తెలీదా? మా కోడలు ఇంటి నుంచి తరిమేసిన తర్వాత వేదారణ్యంలో ఉన్న ఒక మఠంలో చేరానమ్మా. 4 గోడల మధ్య బతికాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పిన వివరాలన్నీ తెలిసాయి. యువర్ ఆనర్ ఉత్తరాది కిడ్నాపర్ అని ఈ కేసులో చెప్పబడిన జ్యోతి, ఇదిగో ఇక్కడున్న శ్రీవల్లికి, ఆమె భర్త రామలింగంకి పుట్టిన మన ఊరి అమ్మాయి. రాజరత్నం సార్, మీరు కావాలంటే క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ అమ్మాయి పూర్తి పేరేంటమ్మా? శక్తి జ్యోతి. ఏ, ఆవిడకి ఇన్షియల్ లేదా? సరే వదిలేయండి, ఆవిడ ఫోటో అయినా ఉందా? అది పారిపోయిన తర్వాత మా ఆయన దాని ఫోటోలు తగలబెట్టేశారండి. నిజంగా కాలిపోయిన స్టేషన్ గురించి 1000 ప్రశ్నలు అడుగుతారు, ఇప్పుడు ఈ అబద్ధాన్ని నేను నమ్మాలా? మీ ఫ్యామిలీ గురించి చాలా పెద్ద హిస్టరీ చెప్పారు, కానీ చిన్నప్పుడు జ్యోతి ఎలా ఉండేదో మీరు ఏదీ చెప్పలేదే. బంగారం లాంటి పిల్ల, ఒక చీమ కూడా హాని తలపెట్టదండి. ఒక చీమకు కూడా హాని తలపెట్టని మీ కూతురు జ్యోతి జాలి దయా లేకుండా అంతమంది చిన్నారుల్ని హింసించి చంపేసిందని చెప్తున్నారు కదా. అదంత దారుణం చేసి పిల్ల కాదు. లేదమ్మా, తనే చంపేసిందని ఊరంతా చెప్తోంది. ఖచ్చితంగా అయ్యి ఉండదండి, మా పిల్ల మాత్రం అలాంటిది కాదండి, అది వేరే ఎవరైనా అయ్యి ఉండొచ్చండి. ఏడవకండమ్మా, ఏడవకండి, దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాళ్ల సాక్షి ఒప్పుకోవట్లేదు. పాపం తన కూతురు అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్న ఒక అమ్మని తీసుకొచ్చి ఆమె యొక్క బాధని ఈవిడికి అనుకూలంగా మలుచుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన జ్యోతి, జ్యోతి పటేల్ గాను, జ్యోతి అగర్వాల్ గాను, జ్యోతి కపూర్ గాను ఉండొచ్చు, కానీ ఆ జ్యోతి శక్తి జ్యోతి కాదు. కోర్ట్ ఆఫ్ లాలో ఒక కేసుకి ఎవిడెన్స్ ముఖ్యమని మీరు అడుగుతారని నాకు తెలుసు సార్. ఇప్పుడు ఈ శక్తి జ్యోతి ఈ కేసుకి సంబంధించిన జ్యోతి అని నిరూపించడానికి నా నెక్స్ట్ విట్నెస్ పెద్దిరాజుని విచారించడానికి. ఆ టైం ఎంత? 4:20. అది సరే. ఒక ఫ్రాడ్ కేసుకి సాక్షిగా ఇంకో ఫ్రాడా? ఏవయ్యా రాజరత్నం, ఒక క్రిమినల్ కేసులో క్రిమినల్ వి నువ్వు హాజరైనప్పుడు ఓ ఫ్రాడ్ కేసులో సాక్ష్యం చెప్పడానికి మేము రాకూడదా? చూసారా రియాక్షన్? సైలెన్స్! పెద్దిరాజ్, మీరేమన్నా చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చి చెప్పండి. చెప్పండి సార్. ఈ కేసులో నేరం మోపబడిన జ్యోతి గురించి మీకు తెలుసా? బాగా తెలుసు యువర్ ఆనర్. నా సొంత ఊరు ఊటీ, తరచూ బిజినెస్ విషయమై చెన్నైకి వెళుతుంటాను. అలా వెళ్ళినప్పుడు ఓ క్లయింట్ నాకు బాగా పరిచయం అయ్యాడు. అతని సొంత ఊరు జైపూర్. అతని జైపూర్ ఇంట్లోనే జ్యోతి పనికి చేరిందని చెప్పాడు. అనుకోని పరిస్థితుల్లో మళ్లీ ఈ ఊరు రావడం జరిగింది. అప్పుడు నన్ను ఒక హెల్ప్ చేయమని అడిగాడు. ఆ విధంగా జ్యోతి ఇక్కడికొచ్చింది. ఒకరోజు తనతో మాట్లాడుతున్నప్పుడు పరువు పోతుందని కక్షతో ఆమె భర్తను చంపేసినట్టు, ఆ సమయంలో తను గర్భవతిగా ఉన్నందువల్ల ఎలాగైనా బిడ్డను రక్షించుకోవాలనే తపనతో ఈ ఊరు వదిలిపెట్టి జైపూర్ వెళ్లిపోయినట్టుగా ఆమె నాతో చెప్పింది. అంతేగాని పోలీసులు ఆరోపించినట్టుగా ఆమె ఉత్తరాదిది కాదు, తను పుట్టి పెరిగింది ఇక్కడే. తనకు నేను ఊటీలో లెక్కలు చూసే పని ఇప్పించాను, తన కూతురికి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించాను, నా ఇంటి పక్కనే వాళ్లు ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేసిచ్చాను. వీటన్నిటికీ ఈవిడ దగ్గర ఎవిడెన్స్ ఉంది. దీంతో పాటు ఆమె డైరీని కూడా అటాచ్ చేశాను యువర్ ఆనర్. సో మిస్టర్ పెద్దిరాజు, మీరు పెంచి పెద్ద చేసిన జ్యోతికి సాయం చెయ్యాలనుకున్నట్టయితే జ్యోతిని పోలీసు ఎన్కౌంటర్ చేసిన రోజున మీరు ఎక్కడికెళ్లారు? వెంటనే వెళ్లి పోలీసులకు ఎందుకు నిజం చెప్పలేదు? సో జ్యోతి చేసిన క్రైమ్ లో మీరు ఒక పార్ట్నర్, అందులో మీకు ఒక మేజర్ షేర్ ఉంది, కరెక్టా? తొందరపడకు రాజరత్నం, నేను మాట్లాడడం పూర్తి కాలేదు. యువర్ ఆనర్, 2004 మే 4 ఏం జరిగిందంటే, రోహిత్ దివాకర్ జ్యోతి చేత కాల్చి చంపబడ్డానికి ముందు రోజు. ఆ రోజు అసలేం జరిగిందో నా కళ్లార చూసింది, నేను అలాగే చెప్తాను. ఆ రోజు సాయంత్రం నా ఇంటి ముందు ఎప్పట్లాగే కూర్చుని పేపర్ చదువుతున్నాను. సరిగ్గా అప్పుడే జ్యోతి కూతురు సైకిల్ తొక్కుకుంటూ ఆడుకుంటోంది. ఆ సమయంలో ఒక పసుపు కలర్ కారు నా ఇంటిని క్రాస్ చేస్తూ వెళ్ళింది.
కొత్తగా ఓ కారు నా ఇంటిని దాటుకుంటూ వెళ్తోంది అని నేను ఆలోచిస్తూ పేపర్ చదువుతున్నాను. సడన్ గా అమ్మా అమ్మా అని ఓ పాప కేకలు నాకు వినిపించాయి. నేను వెంటనే లేచి వెళ్లి చూశాను. వెళ్లి చూస్తే ఆ పసుపు కలర్ కారు వెనకాల జ్యోతి పరిగెత్తుకుంటూ వెళ్తోంది. కారులో ఉన్న ఇద్దరు కుర్రాళ్లు ఆ పాపను బలవంతంగా లోపలికి లాగేశారు. కారు వేగంగా వెళ్ళిపోతోంది. మేమిద్దరం పరిగెత్తుకుంటూ స్టాప్ ఇట్. బాగుంది పెద్దిరాజు, జ్యోతి కూతురు రోడ్డు మీద ఆడుకుందట, అప్పుడు కారు వచ్చిందట, అది పసుపు కారట, అది రోహిత్ కారట, అందులోనే పిల్లని కిడ్నాప్ చేశారట, వీళ్లు తరుముకుంటూ వెళ్లారట, కారు వేగంగా వెళ్లిపోయిందట. ఈ విధంగా సింపతి క్రియేట్ చేసే రీలు వదిలితే ప్రయోజనం లేదు. కోర్టుకి ఎవిడెన్స్ కావాలి, ప్రాపర్ ఎవిడెన్స్. ఇక్కడ ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు యువర్ ఆనర్. నా దగ్గర ఆధారం ఉంది. అందుకు జ్యోతి కేసుకి సంబంధించిన రెండవ వీడియోని ప్లే చేయమని కోరుతున్నాను. స్టాప్. ఈ చోటుని గమనించండి యువర్ ఆనర్. ఓ చిన్నారిని కిడ్నాప్ చేయడానికి కాపాడడానికి తేడా ఉంది. జ్యోతి ఆ చిన్నారిని కిడ్నాప్ చేయలేదు, కాపాడింది. కిడ్డిష్ గా ఉంది, అందుకే స్కూల్ యూనిఫామ్ తీసేసి నల్లకోటు తొడుక్కుని కోర్టుకి ఇలా వస్తే ఇంతే. ముఖమే తెలియని వీడియోని స్టాప్ ఇట్ అని చెప్పేసి తన కిడ్నాప్ చేయలేదు కాపాడిందని మూర్ఖంగా చెప్తున్నారు. మొహమే సరిగ్గా తెలియని వీడియోని బట్టే కదా సార్ మీరు జ్యోతిని నేరస్తురాలని నిర్ధారించారు. యువర్ ఆనర్, జ్యోతిలో అసలు ఓ కిడ్నాపర్ కుండే ఆవేశం కనిపించలేదు, తల్లి హృదయం కనిపించింది. ఈ కేసులో ముఖ్యమైన ఆధారమైన ఆ వీడియోలో జ్యోతి కిడ్నాప్ చేసి తీసుకెళ్లబడిన ఆ చిన్నారి జ్యోతికి పుట్టిన బిడ్డ. ఓ తల్లి తన బిడ్డని కాపాడి మోసుకు వెళ్లడం ఎలా సార్ కిడ్నాప్ అని చెప్పగలరు? ప్లీజ్ స్టాప్ ఇట్. ఏదో జరిగిందంతా డైరెక్ట్ గా చూసినట్టు చెప్తున్నారు మీరు. ఓ, ఎలా చనిపోయిన పిల్లొచ్చి సాక్ష్యం చెప్తుందన్న ధైర్యమా? ఎవరన్నారు ఆ చిన్నారి చనిపోయిందని? ప్రాణాలతోనే ఉంది. అవును సార్, కళ్ళారా చూశాను. జరిగిన ప్రతీది కళ్ళారా చూసిన దాన్ని నేను. ఎందుకంటే నేనే కిడ్నాప్ చేయబడ్డ చిన్నారిని. మీరు సైకో అని చెప్పిన శక్తిజ్యోతి కూతుర్ని నేను. జ్యోతి మా అమ్మ. జ్యోతి కేసు టేకప్ చేసిన వెన్నెల పెద్దిరాజు కూతురు అని అనుకుంటున్నా. చూసినా ఇదే న్యూస్ ఈ ఛానల్లో. కొంచెం సైలెంట్ గా ఉండండి. రాజరత్నం ఈ కేసు పూర్వాపరాలు తెలియకుండానే హాజరవ్వడం ఎంతో పెద్ద తప్పు అని సీనియర్ లాయర్స్ అనుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే, టేక్ కేర్, బాయ్. సార్ వరదరాజు సార్ ఫోన్ చేస్తున్నారు సార్. చెయ్యనివ్వండి సార్, దానికి మీరెందుకు సార్ టెన్షన్ అవుతున్నారు? మీకు జీతం ఇచ్చేది నేనే కదా. ఆ సార్ విషయం నాకు వదిలే, ఫోన్ సైలెంట్ లో పెట్టు. అలాగే సార్. ఇప్పుడు నాకు సర్వీస్ చేయి. సరే సార్. ఏంటి విషయం సార్? వెనిలా లాస్ట్ హియరింగ్ లో జడ్జి గారికి తను సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశాను సార్. తన స్కూల్ అడ్మిషన్ దగ్గర నుండి తన సంతకం వరకు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి సార్. నిజంగానే వెన్నెల జ్యోతి కూతురే సార్. జ్యోతి చనిపోయిన తర్వాత వెన్నెలను పెంచింది పెద్దిరాజే సార్, కన్న తండ్రి కాదు సార్. ముఖ్యంగా 2004లో ఓల్డ్ బిల్డింగ్ నుంచి ఒక పాపని తవ్వి తీశారే, ఆ పాప పేరే ఏంజెల్. అనాథాశ్రమం నుండి ఊటీకి విహారయాత్రకు వెళ్లేటప్పుడు ఆ పాప తప్పిపోయింది. ఆ అనాథాశ్రమంలోని ఫాదర్ ఆ పాప కనిపించకుండా పోయిన రోజే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు పోగొట్టారు సార్. సార్ మీరేమి తప్పుగా అనుకోనంటే? తప్పుగా అనుకుంటే ఏంటి? రోహిత్ దివాకర్ ఇద్దరు ఫ్రాడ్లు, ఆ వరదరాజు అన్ని నా దగ్గర దాచిపెట్టాడు, అదేగా నువ్వు చెప్పయ్యది? అదే సార్. ఆట కంటిన్యూ చేయి. ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడద్దు. అయ్యా రాజరత్నం సార్ వచ్చారయ్యా. రా రాజరత్నం. ఏంటి అలా తలదించుకున్నావేంటి? తలెత్తేలా ఉన్నాయా మీరు చేసే పనులన్నీ? మీ మీదున్న గౌరవం కొద్దీ ఏమీ అడగకుండానే ఈ కేసు ఒప్పుకున్నాను. జరిగిన నిజాలన్నీ నాతో చెప్పండి, ఎందుకు దాచిపెట్టారు? వెళ్ళి తాగటానికి ఏమైనా తీసుకురా. అలాగయ్యా. ఏం దాచాను? తను గన్ను గురించి అడిగింది. గన్ను వెనకాలన్నది నేనే అని నీకు ఆ రోజే చెప్పాను కదా. ఎవరికి తెలుసు,
తను అకస్మాత్తుగా వచ్చి నేనే మీ కూతుర్ని అని చెప్తుందని తెలుసుంటే ఆ రోజే నీకు అన్ని విషయాలు చెప్పుండేవాడిని. ఏంటి సార్ అంత తేలిగ్గా చెప్తున్నారు? వాళ్ళు చేసిన దాన్ని కాపాడటానికి మీ అబ్బాయిని షూట్ చేశారని చెప్పారు, కానీ మీ అబ్బాయి చెప్పవయ్యా. పూర్తిగా చెప్పు, చెప్పలేకపోతున్నావు కదూ, ఏం చేయమంటావు? కన్న బిడ్డ కదా, అందుకే వాడు చేసిన పాపాలన్నిటికీ ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నా. నీకు బాగా తెలుసు ఈ ఊళ్ళో నాకు ఎంత మంచి పేరుంది అన్నది. నేను పోయే వరకు ఆ గౌరవానికి ఎలాంటి కళంకం రాకూడదని కోరుకుంటున్నా. కడదగ్గ అలాగే బతుకుతాను. సార్, డాక్టర్ దగ్గర ఎయిడ్స్ అని చెప్పడానికి సిగ్గుపడి పైల్సిన్ చెప్తే దానికి తగ్గ ట్రీట్మెంటే జరుగుతుంది. మీరు నా కేసు అప్పగించినప్పుడే అన్ని నిజాలు నాతో చెప్పు ఉండాల్సింది. అప్పుడు చెప్పకుండా ఇప్పుడు మీకు మీ అబ్బాయికి త్యాగమూర్తులు బిరుదు ఇమ్మని చెప్తే ఎలా కుదురుతుంది? ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను మార్చి నిన్ను తీసుకొచ్చింది నన్ను ప్రశ్నించడానికి కాదు. ఇంతకు ముందు నువ్వు గాంధీ గారి కేసులే వాదించావా? నువ్వు టేకప్ చేసిన 99 కేసుల్లో 90 కేసులు క్రిమినల్స్. వాస్తవమే సార్, కానీ ఆ 90 మంది 100% నా దగ్గర నిజాలే మాట్లాడారు, మీలా కాదు. నేనే ఆ పిల్లనని కోర్టులో చెప్పిన వెన్నెల ఆ కుర్రాళ్లదే తప్పని కేసు క్లోజ్ చేయడానికి ఎంత టైమో పట్టేది కాదు. ఈ 15 ఏళ్లు తను మౌనంగా ఉన్నది అందరూ వింటున్నప్పుడే మాట్లాడాలని. దానికి తగిన ఏర్పాట్లు ఆ బుద్ధిరాజ్, అదే పెద్దిరాజు, నీట్ గా స్క్రీన్ ప్లే చేసి పెట్టాడు. రత్నం, జరిగిన విషయం నీకు పూర్తిగా చెప్తే నువ్వెక్కడ ఈ కేసును టేకప్ చేయనంటావో అని నేను నీకు చెప్పలేదు. ఈ రోజు రాత్రి ఈ కేసుకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాయి. జ్యోతి, మా అమ్మ. రత్నం, నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి, గన్ నాదే. సార్, నేనే కూతున్నని వెన్నెల కోర్టులో కూడా చెప్పేసింది. జరిగేదాన్ని బట్టి చూస్తే తనే ఈ కేసులో గెలిచేలా ఉంది. తన దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉన్నట్టుంది సార్. హాయ్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? ఏమక్కర్లేదు సార్. చెప్పండి, ఏం జరిగింది సార్? ఆమెచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లౌడెల్ అనే చోటికి డాగ్ స్క్వాడ్ తో వెళ్లాం. ఆ బంగ్లా చుట్టూ సర్చ్ చేస్తున్నప్పుడే ఆ కుర్రాళ్ళు అక్కడికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాళ్లని మాకు తెలిసింది. చెప్పండి. సార్, ఇలా రండి సార్. ఆ బంగ్లా ముందు తవ్వి చూసినప్పుడు చాలా రోజుల క్రితం చనిపోయిన ఒక చిన్నారి డెడ్ బాడీ మాకు దొరికింది. ఆ తర్వాత ఆ చోటు వెనక వైపు సర్చ్ చేసినప్పుడు 4 చిన్నారుల బాడీలు కుల్లిపోయి కనిపించాయి. చూడ్డానికి భయంకరంగా ఉన్నాయి సార్.
ఆ కుర్రాళ్ళు ఒక కుక్కని కూడా వదిలిపెట్టనంత రాక్షసులని అప్పుడే మాకు తెలిసింది. ఏం చేయాలో అర్థం కాక ఆ కుర్రాళ్ళు చేసిన ఘోరాల గురించి వరదరాజు గారికి చెప్పాను. జరిగిన విషయం బయటికి తెలియకూడదని ఆయనే ఒక డాక్టర్ని పంపారు. ఆ డాక్టరే ఆ నలుగురు చిన్నారుల్ని ఆ కుర్రాళ్ళు రేప్ చేశారన్న ఎవిడెన్స్ మొత్తం నాశనం చేసి అన్నిటినీ దాచేశారు. తవ్వి తీసిన ఒక చిన్నారిని జ్యోతినే చంపి పూడ్చిపెట్టిందని అందరూ నమ్మేలా చేశారు. ఇంటి వెనుక వైపు తీసిన నలుగురు చిన్నారుల డెడ్ బాడీస్ ని జ్యోతి ఇంటి వెనుక వైపు పూడ్చిపెట్టి ఆ చిన్నారుల్ని జ్యోతియే కొట్టి చంపిందని ఫ్యాబ్రికేట్ చేశాం. ఇప్పుడు ఆ డాక్టర్ ఎక్కడ? డాక్టర్ ఇప్పుడు ప్రాణాలతో లేరు. మిగతా ఇద్దరు వాళ్ళకప్పుడే ట్రాన్స్ఫర్ ఇచ్చి వేరే ఊరికి పంపించేశారు. సార్, అన్ని నిజాలు మా ముగ్గురికి మాత్రమే తెలుసు. రాజరత్నం సార్, వెన్నెలు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి. మీకేమన్నా అబ్జెక్షన్ ఉందా? నో సార్. యువర్ ఆనర్, ఈ కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి నేను ప్రూఫ్ చేయడానికి ట్రై చేస్తున్నది అలెక్స్ సార్ అండ్ టీమ్ జ్యోతిని తిరుపూర్ లో అరెస్ట్ చేయలేదు అని. కానీ అప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడంతో నేను ఆర్గ్యుమెంట్ ని ప్రొసీడ్ చేయలేకపోయాను. ఇప్పుడు జ్యోతి ఉత్తరాది మహిళ కాదు అని తెలియజేసే ఎవిడెన్స్ మీకు అందజేశాను. సో విత్ యువర్ పర్మిషన్, మే ఐ ప్రొసీడ్ విత్ అలెగ్జాండర్ సార్? యువర్ ఆనర్, కేసు కి ముఖ్యంగా కావాల్సింది పోలీస్ రిపోర్ట్స్. వాటిని రెడీ చేయడానికి డిపార్ట్మెంట్ లో ఫార్మాలిటీస్ ఉన్నాయి. ప్రాపర్ గా ఐ విట్నెస్ ని విచారించి అన్ని ఎవిడెన్స్ లని కలెక్ట్ చేసి ఫైల్ చేయాలి. కానీ ఈ కేసులో అన్ని వాటంతటవి క్రియేట్ అయ్యాయి. ఈ ఫోటో జ్ఞాపకం ఉందా మీకు? 2004లో జ్యోతిని అరెస్ట్ చేయమని ప్రజలు పోరాటం చేసినప్పుడు తీసిన ఫోటో. ఓకే. యువర్ ఆనర్, ఈ ఫోటోని మీరు బాగా గమనిస్తే వీరి వెనకాల ఉన్న క్లాక్ టవర్ లో టైం 6:25 అలెక్స్ సార్ కూడా సరిగ్గా ఆ టైం లో అక్కడే ఉన్నారు. ఊటీ నుండి తిరుపూర్కి వెళ్ళడానికి 3.5 గంటలు పడుతుందని లాస్ట్ ఇయరింగ్ లో ఆయనే అన్నారు. కానీ పోలీస్ రికార్డ్స్ లో, నిజానికి మీ రికార్డ్స్ ప్రకారం 8 మీరు జ్యోతిని అరెస్ట్ చేశారనుంది. 1:30 మీరు ఎలా సార్ తిరుపూర్కి వెళ్లగలరు? టైమ్లీ పాయింట్. కూర్చోండి సార్, మీరేమంటారో నాకు తెలుసు. క్లాక్ టవర్ లో టైం ఆగిపోయి ఉండొచ్చు కదా అని. ఎస్పీని ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్ చేతికున్న వాచ్ లోను టైం 6:25 అనుంది. ఎగురుకుంటూ వెళ్లినా కూడా అంత తొందరగా వీళ్లు తిరుపూర్కి చేరుకుని ఉండలేరు. సో మీరు జ్యోతిని తిరుపూర్ లో అరెస్ట్ చేశానని చెప్పిన విషయమే అబద్దమైనప్పుడు ప్రమాదంలో ఉన్న చిన్నారిని కాపాడడానికి మీరెలా సార్ జ్యోతి ఉన్న ఓల్డ్ బంగ్లాలోకి వెళ్లగలరు? అక్కడ తప్పించుకోవాలని చూసిన జ్యోతిని మీరెలా సార్ షూట్ చేయగలరు? యువర్ ఆనర్, అరెస్ట్ చేశామని చెప్పడం నుంచి ఎన్కౌంటర్ చేశామని చెప్పడం దాకా మొత్తమంతా అబద్దం. అన్నిటినీ ఫ్యాబ్రికేట్ చేశారు. మన ఊరి అమ్మాయిని ఉత్తరాది మహిళని చేశారు. కన్న కూతురునే కిడ్నాప్ చేయబడ్డ చిన్నారి అన్నారు. ఎందుకని ఆ ఇద్దరు కుర్రాళ్లు తప్పు చేసుండకూడదు? ఆ తప్పుని కప్పిపుచ్చడానికి వరదరాజు కోసం పోలీసులు అమాయకురాలైన జ్యోతిని నేరస్తురాల్ని చేసుండకూడదు. శభాష్, నేను ఈ కేసుని ఇన్నాళ్ళు జ్యోతి కేసు అనుకున్నాను. ఇప్పుడే అర్థమైంది మేడం ఈ కేసుని వరదరాజు కేసులా మార్చాలనుకుంటున్నారని. కూర్చో కూర్చో. అలా అని చెప్పారుగా, అది చెప్పడానికి ముందు ఇది చెప్పడానికే నేను లేచాను. ఇప్పుడు అర్థమైందా? జ్యోతి అరెస్ట్ చేయబడింది తిరుపూర్లోనే. కానీ అరెస్ట్ చేసింది అలెగ్జాండర్ కాదు, తిరుపూర్ లోకల్ పోలీస్. దాన్ని అలెగ్జాండర్ ఈ కేసు యొక్క చార్జ్ షీట్ లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇది తిరుపూర్ పోలీసులు జ్యోతిని ఊటీ పోలీసులకు అప్పగించారనడానికి రిపోర్ట్. అన్నిటికన్నా ఈయన చేసిన పెద్ద తప్పు ఆ పిల్లల ఎఫ్ఐఆర్ రిపోర్ట్ మిస్ చేయడమే. అందువల్లే ఈ కన్ఫ్యూషన్ అంతా. ఇంత సెన్సిటివ్ అయిన ఈ కేసులో ఇలాంటి వాళ్లు చేసే తప్పుల వల్ల వెన్నెల్ లాంటి హాఫ్ నాలెడ్జ్ లాయర్లు అటెండ్ అయ్యి జ్యోతి లాంటి హంతకులకి సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఈ కోర్టు ఒకే ఒక డిపార్ట్మెంట్ ని నమ్ముకుని లేదు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ రిపోర్ట్ ఫారెన్సిక్ రిపోర్ట్ అని పోలీస్ రికార్డ్స్ లో మెన్షన్ చేసినవని నిజాలే. ఇందులో మార్చడానికో కాదనడానికో ఏమీ లేదు యువర్ ఆనర్. Yes, Your Honor. ఇక ఇందులో మార్చడానికంటూ ఏమీ లేదు. ఆల్రెడీ అన్నిటినీ మార్చి పారేశారు కదా. కానీ ఖండించడానికి ఒకటి ఉంది. నిజానికి ఆ రికార్డ్స్ లో ఉన్నట్టుగా అలెగ్జాండర్ సార్ జ్యోతిని అరెస్ట్ చేయలేదు. మిస్టర్ రాజరత్నం సార్ చెప్పినట్టుగా తిరుపూర్ పోలీసులు కూడా అరెస్ట్ చేయలేదు. చెప్పాలంటే జ్యోతిని ఎవరూ అరెస్ట్ చేయలేదు. జ్యోతి తనంతట తనే ముందుకొచ్చి సరెండర్ అయింది.
అది కూడా అప్పట్లో స్టేషన్ ఎస్ఐగా ఉన్న సురేష్ పాండ్యన్ దగ్గర. ఆ తర్వాత ఆయన్ని మాత్రం ఈ కేసులోంచి ఇన్విజిబుల్ చేశారు. నో యువర్ ఆనర్, మేడం చెప్పినట్టుగా ఆ ఎస్ఐ ఎక్కడ ఇన్విజిబుల్ అవ్వలేదు. సంఘటన జరిగిన 2 నెలలకు ముందే ఆయన ట్రాన్స్ఫర్ కావాలని అప్లై చేశారు. అది శాంక్షన్ అయ్యి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి 1 వారం తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అడగలేదు యువర్ ఆనర్. ఈ కేసు వెనుక ఉన్న నిజాలేంటో తెలిసిన వ్యక్తి సురేష్ పాండ్యన్ మాత్రమే. సురేష్ ఈ కేసులో విట్నెస్ గా మారకూడదని ఆయనకి ఈ కేసుకి సంబంధం లేకుండా అలెగ్జాండర్ ముందే ఆయన్ని వేరే ఊరికి పంపించేశారు. ఇప్పుడు ఈ కేసులో ముఖ్యమైన విట్నెస్ అయిన సురేష్ పాండ్యన్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ లో హాజరవడానికి మీరు అనుమతి ఇవ్వాలి యువర్ ఆనర్. యువర్ ఆనర్, మన లాయర్ లా కాలేజీలో చదివారో చచ్చిన కాలేజీలో చదివారో అర్థం కావట్లేదు. చచ్చిన వాళ్ళని సాక్ష్యాన్ని పిలుస్తున్నారు. ముందు జ్యోతి, తర్వాత 2 కుర్రాళ్లు, ఇకపోతే సురేష్ పాండ్యన్. పని ఒత్తిడి కారణంగా నిన్న రాత్రి ఆయన సూసైడ్ చేసుకున్నారని ఈ డిపార్ట్మెంట్ లో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా చూడండి, ఆయన చనిపోయింది తెలియనట్టు షాకింగ్ గా అమాయకంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. మీరు జ్యోతి కూతురైనంత మాత్రం తన మంచిది కాలేదు. జ్యోతి పిల్లల్ని క్రూరంగా చంపడం నిజం. ఆ పిల్లల డెడ్ బాడీల్ని వాళ్ళ ఇంటి వెనక పూడ్చి పెట్టడం, పోలీసులు తవ్వితీయడం నిజం. నిలదీసి అడిగిన ఆ కుర్రాళ్ళని కాల్చి చంపడం నిజం. ఇన్ని నిజాల్ని నేను నిజం చెప్పడానికి మీరు చెప్పిన అబద్దాలన్నీ నేను నిజం చేయాల్సి వచ్చింది. అదే నిజం. హలో వానిల. ఓ సారీ వెన్నెల. వెన్నెల పెద్దిరాజు, వెన్నెల శక్తి జ్యోతి. నిన్ను ఏ పేరుతో పిలవాలి? నువ్వు ఎవరిని ఎదిరించి నిలబడ్డావో తెలుసా రాజరత్నం? నువ్వు ఈ కేసు కోసమే లా చదివచ్చుంటావు, కానీ ఈ దేశానికి చట్టం తీసుకొచ్చినప్పుడే చట్ట పుస్తకాల్ని చేతిలో పెట్టుకొచ్చింది మా ఫ్యామిలీ. ఇలాంటి చాలా కేసులు కోర్టులు చూశాకే నేను ఇక్కడికొచ్చాను. ఈ కేసులో ఎక్కడో తప్పు జరుగుతుందే అనుకున్నాను. ఎవ్రీ కేస్ హ్యాజ్ ఎ వీక్ పాయింట్. దాన్ని బట్టే నువ్వు వచ్చావు, నేను వచ్చాను. రావడం ముఖ్యం కాదు, వచ్చి దాన్ని కనిపెట్టాలి. నువ్వు మితిమీరిన అబద్ధాలు చెప్పావు. మీ వరదరాజు నన్ను ఈ కేసులోకి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నేనే బెస్ట్ అని. కానీ నాలోనూ ఓ వర్స్ట్ క్యారెక్టర్ ఉంది. వాదిస్తున్నప్పుడు కేసుని ఇంట్రెస్ట్ చేయడానికి మంచి మంచి పాయింట్స్ ని ప్రతిపక్ష లాయర్ కి నేనే అందిస్తూ ఉంటాను. అప్పుడు నేను ఫోన్లో రామన్ గురించి అడిగినప్పుడు కేసుని స్ట్రాంగ్ చేయడానికి మేం క్రియేట్ చేసిన క్యారెక్టర్ అని చెప్పావు. వరదరాజు కోసం నేను అది నమ్మాను, కానీ నీ నుంచి రాని ఏదో నిజం దాగుంది. రేపు కోర్టులో వెన్నెల అది బయట పెట్టడానికి ముందే నువ్వు నాతో చెప్పాలి. ఇప్పుడు అది నువ్వు చెప్తావా లేక లోపలికెళ్తావా? సార్, జ్యోతిని నేను అరెస్ట్ చేయలేదు, ఆవిడే సరెండర్ అయింది. ప్రమోషన్ మీదున్న వ్యామోహంతో అలా చేశాను. జ్యోతి సరెండర్ అయింది సురేష్ దగ్గరే. నేను కనిపెట్టి వరదరాజుకి చెప్పాను. నువ్వు పని చెయ్యి, నువ్వు ఈ కోర్టు తీసేసి వేరే పని చూసుకో. పని దొరకకపోతే నా దగ్గర జూనియర్ గా చేరు, నెలల జీతమైనా వస్తుంది. ఏ అమ్మాయి అయినా పిల్లల్ని ఎత్తుకెళ్లి చంపిన దాన్ని తన అమ్మని చెప్పుకోదు. అందులోనే తెలుస్తోంది నీ ఒక్కొక్క మాట వెనకాల ఏదో ఒక నిజం ఉంది. నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు నిజంగా పోరాడుతున్నట్టయితే ఆ దేవుడి తోడు. నాలాంటి బిడ్డని బలి తీసుకున్న తల్లి ప్రార్థన ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. నిజం అందరికీ తెలిసేంత వరకు నువ్వు పోరాడుతూనే ఉండపో. రండి. నమస్తే. రండి కూర్చోండి. మీరు ఎవరు? కూర్చో. తన పేరు వెన్నెల, పెద్దిరాజు గారి వాళ్ళ అమ్మాయి. మీ గురించి ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు? హాయ్. హాయ్. సరే వదిలే, నేను నాన్న ఫోన్ తీసుకుంటాను. నమస్కారం అమ్మా. నా పేరు వరదరాజు. నమస్కారం. మీ గురించి విన్నాను. ఈవిడ వెన్నెల, మా ఆయనకి తెలిసిన ఆవిడ. ఊటీ నుంచి వచ్చారు. ఉండండి సార్, కాఫీ తీసుకొస్తాను.
వెన్నెల, నిన్నిక్కడ చూస్తానని నేను అస్సలు అనుకోలేదమ్మా. సురేష్ని జాగ్రత్తగా పైకి పంపించావా? ఈ కేసు పూర్తయ్యేలోగా ఇంకా ఎంతమందిని పైకి పంపిస్తావో అర్థం కావడం లేదు. సార్, అనవసరంగా మాట్లాడకండి. ఏయ్, నేను మాట్లాడుతున్నాను కదా, నోరు మూసుకునుండు. ఇప్పుడు నువ్వు పోరాడి ఏం సాధిస్తావు? మొత్తం అన్నీ వదిలే, నువ్వు నన్నేమీ చేయలేవు. అంతా ఇప్పుడు అలాగే ఉంటుంది, మేం చూసుకుంటా, మీరు బయలుదేరండి. నిన్ను నోరు మూసుకోమని చెప్పాను కదా. ఏంటయ్యా బెదిరిస్తున్నావు? చేసేవన్నీ మర్యాద. నేను మాట్లాడుతున్నప్పుడు నా గొంతు మాత్రమే వినిపించాలి. ఈ ఇంట్లో నుంచి నేను కాలు బయట పెడితే అయ్యగారు బాబుగారు అంటూ కాళ్ల మీద పడటానికి వందల మంది ఎదురు చూస్తున్నారు. చనిపోయే వరకు నాకు ఆ మర్యాద ముఖ్యం. ఒక్కసారే మర్యాదగా పద్ధతిగా చెప్తాను, రెండోసారి అనేదే ఉండదు. అన్నీ వదిలిపెట్టి వెళ్లిపోవాలి. అర్థమైందా? ఏం లేదమ్మా, లేచేటప్పుడు చేయి తగిలి గ్లాస్ పగిలిపోయింది. ఆ, అర్జెంట్ పనుందమ్మా, నేను బయలుదేరతాను. ఇకపోతే మీ పిల్లలు చదువుకయ్యే ఖర్చంతా ఇక మీద నేను చూసుకుంటాను. ఏ సహాయం కావాలన్నా మొహమాట పడకుండా అడగమ్మా. అలాంటిది ఏం వద్దండి, మీరు మా ఇంటికి రావడమే చాలా సంతోషం. పెన్నెల, నేను బయలుదేరతానమ్మా, నువ్వు జాగ్రత్త. సరే అమ్మా, ఇక మేము బయలుదేరతాం. మంచిదని అవసరం ఉంటే ఫోన్ చేయండి. అలాగే, మీకు మేమే ఉన్నాం. ఐఎమ్ రియలీ సారీ అండి. వెన్నెల, ఎవిడెన్స్ ఏదైనా ప్రజెంట్ చేశారా? అరే, మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. యువర్ ఆనర్, కొంచెం టైం కాదు, రెండేళ్లు టైం ఇచ్చినా కూడా ఈ కేసుకి ఎవిడెన్స్ లేదు. ఎవి ఈ మూడు అక్షరాలను కూడా ఆవిడ కనిపెట్టలేదు. ఎందుకంటే అలాంటి ఎవిడెన్స్ ఈ కేసులో లేదు. ఆవిడ కేసులు లేకపోవచ్చు, నాకు హైకోర్టులో చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ఒక తప్పైన అమ్మను కూడా తప్పైందని చెప్తే ఏ కూతురు తట్టుకోలేదు. ఖచ్చితంగా కోపం వస్తుంది. జ్యోతి చేసే క్రైమ్ ని అర్థం చేసుకునే స్థితిలో ఆమె లేదు. అందువల్ల ఒక మంచి సైకియాట్రిస్ట్ ని చూసి ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఎందుకు సార్ ఈ డొంక తిరుగుడు? సూటిగా చెప్పండి, నేను పిచ్చిదాన్నని. 15 సంవత్సరాలుగా ఈ కేసులో దాచబడిన నిజాలను బయటికి తీసుకురాగలను అని అన్ని అవమానాలను భరించానుగా. నేను పిచ్చిదాన్నే. న్యాయమే గెలుస్తుంది, ఈ కోర్టు ఎవ్వరికైనా సరే న్యాయంగానే తీర్పు చెబుతుందని వెర్రిదానిలా ఇప్పటికీ నమ్ముతున్నాను. నేను పిచ్చిదాన్నే. బాధితుల గొంతుకొస్తారని తెలిసినప్పటికీ కూడా ఏమీ చేయలేక మీ ముందు చేతకాని దానిలా నిలబడ్డానే. ఖచ్చితంగా నేను పిచ్చిదాన్నే. అదెలా సార్? ఏ అమ్మాయి అయినా అన్యాయాన్ని ఎదిరించి పోరాడితే వెంటనే తనకి పిచ్చిదన్న ముద్ర వేస్తున్నారు? మాకు జరిగింది చెప్పుకుంటే అది డ్రామా, మా కన్నీళ్ళని పంచుకుంటే అది యాక్టింగ్. మా వేదనకి వెనక ఉన్న నిజాలు ఎందుకు సార్ ఎప్పుడు మీకు అబద్ధంగానే కనిపిస్తున్నాయి? రాజరత్నం సార్, ఎప్పుడైనా నిద్ర మధ్యలో 100 మంది ఒకేసారి మీ గొంతు నులిమి చంపుతున్నట్టు పీడకలకని టక్కున లేచి కూర్చున్నారా? వాట్? మీరు లేచుండరు, పెద్ద అడ్వకేట్ ఫ్యామిలీ కదా. వేదనంటే ఏంటి, నొప్పంటే ఏంటి, గాయమంటే ఏంటి, ఏది మీకు తెలుసుండదు. కానీ నేనలా కాదు. ఓ రోజు రాత్రంతా హాయిగా నిద్రపోయి చాలా ఏళ్లైంది. నా ప్రతి నవ్వుకి వెనకాల కన్నీళ్లున్నాయి. గతాన్ని దాటుకుని రాలేకపోతున్నానన్న కోపం ఉంది. ప్రతిరోజు రాత్రి ఎవరో తెలియని 100 మంది చేతులు నన్ను తరుముతున్నాయన్న భయంతో చస్తూ బతుకుతున్నాను. వేదన, నొప్పి, గాయం, అవి మాత్రమే ఈ శరీరంలో నిండి ఉన్నాయి. యువర్ ఆనర్, ఆసిఫా ఎవరో గుర్తుందా మీకు? మీకు గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే మీ ఇంట్లోనూ నా ఇంట్లోనూ ఆసిఫా వయసు దాటుకునే కదా ప్రతి ఆడపిల్ల పెరుగుతోంది. ఆసిఫా, హాసిని, నందిని డైలీ మనం క్రాస్ అవుతున్న పేర్లు, బట్ ఇన్ న్యూసే. ఏదైనా ఒక రోజున ఆ చిన్నపిల్లల స్థానంలో మీ ఇంటి ఆడపిల్లని ఊహించుకున్నారా? అప్పుడే ఆ న్యూస్లోని బాధ మీకు అర్థమవుతుంది. మనకి సంబంధించినంత వరకు మన పిల్లలు క్షేమంగానే ఉన్నారన్నది మన గట్టి నమ్మకం. కానీ అది నిజం కాదు. ఎప్పుడైనా మీ ఇంటి ఆడపిల్లలతో
ప్రేమగా ఉంటున్న సమయంలో శ్రద్ధగా అడిగి చూడండి. మీకు తెలిసిన ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో ఆ చిన్నారి దగ్గర హద్దు దాటారని చెప్తారు. మన దేశంలో అన్ని వీధుల్లోనూ ఎందరో ఆసిఫాలు, హాసినీలు, నందినీలు ఉంటున్నారు. కానీ వారికి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పే ధైర్యం వారికి లేదు. ఇంకా కొంతమందికి వారికి జరుగుతున్న అన్యాయం గురించి ఎలా చెప్పాలో తెలియట్లేదు. జీవితంలో సంతోషం అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందే చంటి బిడ్డ అన్న ఆలోచన కూడా లేకుండా వారి మీద అడ్వాంటేజ్ తీసుకోవడం ఎంత పెద్ద వైలెన్స్! అబ్యూస్ చేయబడ్డ చిన్నారులు ఒక్కొక్కరుగా అన్యాయం గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇక్కడ నిర్మించిన ఎందరో మహానుభావుల విగ్రహాలు అది వినలేక పగిలి ముక్కలైపోతాయి. ఏమిటి మేడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు. లాయర్లా మాట్లాడండి. మీ మాటలకి ఈ కేసుకి ఏదైనా సంబంధం ఉందా? ఉంది రాజరత్నం సార్, సంబంధం ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కేసు నడపడానికి కూడా కారణం అదే. మా అమ్మ ఆ ఇద్దరు కుర్రాళ్లని షూట్ చేయడానికి కారణమూ అదే. ప్రతిదీ మీరు ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ అని అంటున్నారుగా, ఆ ఇద్దరు కుర్రాళ్లు చేసిన దారుణం నుంచే అంతా మొదలైంది. జ్యోతి అమాయకులని కాల్చి చంపేసింది అని అంటున్నారు కదా, ఎందుకు కాల్చింది? ఆ బాధకి కారణమేంటో మీలో ఏ ఒక్కరికైనా తెలుసా? నాకు తెలుసు యువర్ ఆనర్. సారీ నాన్న, కొన్ని నిజాలని వివరంగా చెప్పే తీరాలి. అవమానమని మనం దాచిపెడుతున్న చిన్న నిజం వల్ల కూడా ఎందరో దుర్మార్గులు మంచివాళ్లైపోతున్నారు. కళ్ళల్లో నలుసుపడినా కూడా నాకు కన్నీళ్లు రాకూడదని నన్ను అపురూపంగా చూసుకున్న మా అమ్మ కళ్ళ ముందే నన్ను ఎత్తికెళ్ళిపోయారు. ఆ దుర్మార్గులిద్దరు వాడు చేసిన చిన్నారుల్లో నేను ఒకదాన్ని. ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆ దుర్మార్గుల చేతులు నా మీదకొస్తున్నాయన్న భయంతో ఎన్నో రాత్రుల్లో కేకలు వేశాను. ఆ భయం, కేకలు, బాధ అన్నిటికీ కొన్ని చుక్కల కన్నీళ్లు, కొంచెం న్యాయం కావాలనే పోరాడుతున్నాను. నాలా రేప్ చేయబడిన మిగతా చిన్నారుల కోసం కూడా హత్య చేయబడ్డారని చెప్పి మా ఇంటి వెనకాల తవ్వి తీసిన నలుగురు చిన్నారులు ఆ దుర్మార్గుల చేత రేప్ చేయబడి చంపబడ్డవారే. ఇదంతా పోలీసులు ఫ్యాబ్రికేట్ చేసి ఎఫ్ఐఆర్ రాశారు. పోస్ట్మార్టం చేసిన డాక్టర్స్, ఈ కేసుని హ్యాండిల్ చేసిన పోలీసులు అందరికీ ఇందులో భాగం ఉంది. ఇదంతా కూడా ఆ కుర్రాళ్ళని కాపాడడం కోసం వరదరాజు చేశాడు. తప్పు చేసిన వారిని మంచివారుగా చూపించడానికి అమాయకురాలైన మా అమ్మని సైకో కిల్లర్ గా మార్చేశారు. జరిగింది తెలిసాక ఎస్ఐ సురేష్ పాండ్యన్ ముందుకొచ్చి సాక్ష్యం చెప్పాలనుకున్నారు. అది తెలిసి వేళ్లు అతన్ని బెదిరించి చివరి క్షణంలో అన్యాయంగా సూసైడ్ చేసుకునేలా చేసి పని ఒత్తిడి అని కథలల్లారు. ఇలా అనవసరమైన విషయాలని మాట్లాడి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. సార్ మీరు కూర్చోండి సార్, ఆవిడ మాట్లాడతారు. ఇప్పుడవన్నీ నిరూపించడానికి నా దగ్గర నిజము, కన్నీళ్లు తప్ప ఇంకే ఆధారమూ లేదు యువర్ ఆనర్. పోరాడి ఓడిపోయాను అనడానికి ఇది గేమ్ కాదు, జస్టిస్. ఈరోజు నేను ఇక్కడ అడ్వకేట్లా నిలబడి మాట్లాడడం లేదు, ఒక బాధితురాలిగా న్యాయం గెలిచి తీరుతుందన్న నమ్మకంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లైంగికంగా హింసించబడిన ఎందరో ఆడపిల్లల దగ్గర నిజం తప్ప ఇంకే సాక్ష్యమో ఉండదు యువర్ ఆనర్. ఇలా చూడండి వెన్నెల, బాధింపబడ్డ వారికి ఎప్పుడూ న్యాయం జరుగుతుంది. కానీ ఒక జడ్జికి తన కళ్ల ముందు ఉన్న ఆధారాలు ఎటువంటి తీర్పు ఇవ్వాలో నిర్ణయిస్తాయి. మీ అమ్మగారు జ్యోతే ఆ నలుగురు పిల్లల్ని కొట్టి చంపారని పోస్ట్మార్టం రిపోర్ట్లను, ఫోరెన్సిక్ రిపోర్ట్లను క్లియర్గా ఉంది. మీరు చెప్పినట్టు ఆ కుర్రాళ్లు పిల్లల్ని రేప్ చేసినట్టుగా ఏ ఎవిడెన్స్, ఏ రిపోర్ట్లోనూ లేదు. ఆ కుర్రాళ్ల మీద ఎటువంటి తప్పు లేనప్పుడు మీరు ఎందుకని వరదరాజును నేరస్తుడు అంటారు? రేపు జడ్జిమెంట్,
ఇంకా ఎంతమంది మహిళలు ఎంతమంది పిల్లలు ఈ రోజు రేపు అంటూ ఇలా ఇన్ని రోజులు కొనసాగుతుంది. ఇలాంటి కేసులకు ఎలా సార్ ఎవిడెన్స్ ఇవ్వగలరు? ఆ పిల్లల తండ్రి నేనే అనుకుంటున్నాను. న్యాయం కోసం చాలా పోరాడుతాం సార్ ఆ పిల్లలు. కానీ ఏం ప్రయోజనం? డబ్బున్న వాళ్ళకో చట్టం, లేని వాళ్ళకో చట్టం సార్. కోర్టుకి ఎవిడెన్సే కావాలి సార్. ఒట్టి కన్నీళ్లతో ఏమి సాధించలేము సార్. చైల్డ్ రేప్ ఇస్ ఏ వర్స్ట్ క్రైమ్. నా పిల్లలకే గనక ఇలా జరిగిందంటే నేను వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. చట్ట ప్రకారం ఈ దేశంలో ఏమి జరగడం లేదు కదా. ఇదే మన చట్టం. ఒక ఆడపిల్ల తనని మానభంగం చేశారని చెప్పినా కోర్ట్ ఆఫ్ లా ఏం చెబుతుందంటే కోర్టుకు నిజం అవసరం లేదు, సాక్ష్యాలు మాత్రమే కావాలి అని. మీ అడ్వకేట్ రాలేదా? లేదు సార్, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల తను ఈరోజు రాలేకపోయింది. నేను ఓడిపోయానమ్మా. నేను ఓడిపోయాను. అంతా చే జారిపోయిందమ్మా. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు. నేను ఓడిపోయానమ్మా. ఓడిపోయాను. నేను ఓడిపోయానమ్మా. నువ్వు ఓడిపోలేదు, ఏది చేజారిపోలేదు. ఈ కేసులో ఈరోజు జడ్జిమెంట్ అని చెప్పాను. కానీ ఈ కేసుకు సంబంధించి అన్ని కేసుల్ని 1 to 10 times పరిశీలించాలి. ఎందుకో ఒకసారి వరదరాజును విచారించడం మంచిదనిపిస్తోంది. యువర్ ఆనర్, ఐ థింక్ ఇది అనవసరమైన కన్ఫ్యూషన్. మిస్టర్ వరదరాజుకి ఈ కేసుకి ఏ సంబంధం లేదని క్లియర్ గా తెలుస్తోంది. ఇంకెందుకు సార్ ఆయన? రాజరత్నం సార్, ఈ కేసులో ఏదో ఒక కారణంగా వరదరాజు గారి పేరు వచ్చింది. ఆయన రావడం వల్ల మీకేంటి సార్ ప్రాబ్లము? కేసు ముగించాక తరువాతి పనులు చూసుకోవచ్చు కదా. అదే సార్ నేను చెప్తున్నాను. ఈ కేసు ముగించి వేరే పని చూసుకోవచ్చు కదా. ఈ రోజు జడ్జిమెంట్ అని చెప్పి ఇప్పుడు సడన్ గా వరదరాజును రమ్మడంలో ఏ రీజన్ లేదు. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? నిజం కనిపెట్టడానికే కదా కోర్టు ఉంది. అది తేలకుండా జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలి? యువర్ ఆనర్, ఇది చాలా తప్పు. నాకెందుకో మీరు ఆవిడకి ఫేవర్ గా ఉన్నారని నాకు అనుమానంగా ఉంది. రాజరత్నం సార్, మైండ్ యువర్ వర్డ్స్ నౌ. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావడానికి వీల్లేదు. వరదరాజు నెక్స్ట్ హీరింగ్ కి రావాలి. నేను అతన్ని విచారించకుండా వదలను. మీ ఇష్టానికి ఈ కేసును ముగించడం కుదరదు. ఒక రోజు తర్వాత ఈ కేసు హీరింగ్. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. వెన్నెల, నువ్వు ఓడిపోలేదమ్మా. హలో, ఎంపీ ఆనందరాజును మాట్లాడుతున్నాను. అవును, వరదరాజును కోర్టుకు రమ్మన్నావంటా? ఏంటి ఆలోచించే చెప్పావా? ఆలోచించకుండా ఉంటానా సార్? నేను వరదరాజు గురించి నాకు బాగా తెలుసు. కానీ ఆ అమ్మాయి హైకోర్టులో కేసు అప్పీల్ చేసిన దగ్గర నుంచి అతని పేరు చాలా చోట్ల మెన్షన్ చేశారు. సరేనయ్యా, అందుకనే. లేదు సార్, రేపు ఈ కేసు సరిగ్గా విచారించలేదని ఎవరూ అనుకోకూడదు. అదే ఊరికే ఫార్మాలిటీకి ఒక్క నిమిషం వచ్చి వెళ్లమనండి, కేసే ముగించేద్దాం. అలాగంటావా? సార్, మీరు దేనికి భయపడొద్దని చెప్తున్నావా రత్నం? 15 సంవత్సరాల క్రితమే ఎంతో పగడ్బందీగా మేనేజ్ చేసి మూసేసిన కేసు కొత్తగా ఏమడుగుతుందట?
జ్యోతి కేసులో వరదరాజు వచ్చారా? వచ్చారు సార్. వరదరాజు గారు. అయ్యా వెన్నెలా, మీరు ప్రొసీడ్ కావచ్చు. మీ పేరు? వరదరాజు. మీ గురించి చెప్పండి. నేను మామూలు మనిషినమ్మా. రోహిత్ ట్రస్ట్ అండ్ కంపెనీల ద్వారా మన రాష్ట్రంలో ఉన్న 20,000 పేద కుటుంబాలకి ఆర్థిక సాయం, వాళ్ల పిల్లలకి విద్యాదానం మొదలైనవి ఏదో నేను చేయగలిగిన సహాయం చేస్తున్నానమ్మా. తిరుపూర్లో మీరు నడుపుతున్న ఒక కంపెనీ వ్యవసాయ భూముల్ని ఆక్రమించినట్టుగా నేరం మోపబడింది. నేరం మోపడం మాత్రమే కాదమ్మా, కేసు కూడా వేశారు. కొందరు తమ ప్రచారం కోసం వేసిన కేసని కోర్టు ఆ కేసును కొట్టేసింది. 20 సంవత్సరాల క్రితం మీరు నడుపుతున్న గార్మెంట్స్ బిజినెస్ లో లాస్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్టాక్ మొత్తాన్ని క్లియర్ చేసి ఫైర్ యాక్సిడెంట్ పేరుతో మీ ఫ్యాక్టరీని మీరే తగలబెట్టారు. ఫైర్ యాక్సిడెంట్ జరగటం నిజమేనమ్మా. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం జరిగిందన్నది ఎంక్వైరీ చేసి ఆ తర్వాతే క్లెయిమ్ అమౌంట్ ని నాకు అందజేశారు. మీ మీద ఇలాంటివి ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ ఎవరూ కేసు పెట్టలేదు. అదేలా సార్? గాలి పోగు చేసి కేసులు పెడితే ప్రతి ఒక్కరి మీద 1000 కేసులు పెట్టొచ్చమ్మా. ఈ దేశంలో ఉన్న కోర్టులు సరిపో. ఒకరి గురించి తెలుసుకోవాలంటే ప్రజల దగ్గరికి వెళ్లి విచారించాలి. ఊరికే గూగుల్లో ఏముందో చూసి రాకూడదు. వెన్నెలా, ఈ కేసుకు అవసరమైన ప్రశ్నలు మాత్రమే అడగండి. ఏంటి సార్ ఇలా సైలెంట్ గా ఉన్నారు? చూస్తూ ఉండు, క్లైమాక్స్ కో బాంబ్ రెడీగా ఉంది. అదే కదా. 2004 పీలమేడు సిగ్నల్ పక్కన రాష్ట్రానికి మేలు చేస్తున్నవన్న పేరుతో మీరు భారీ జనం పోగయ్యేలా చేశారు. దానివల్ల 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కున్న అంబులెన్స్ లో ఉన్న ఒక పేషెంట్ చనిపోయారు. స్పష్టంగా చెప్పాలంటే దాన్ని మీరు పర్పస్ తో అతన్ని చంపడం కోసమే చేశారని అంటున్నారు. ఒప్పుకుంటారా? ఊరుకుంటే ఈ ఊళ్ళో జరిగే నేరాలన్నిటికీ నేనే కారణం అని చెప్పేలా ఉన్నావమ్మా. నన్ను కుట్టడానికి వచ్చిన దోమను కూడా కొట్టాలంటే 1-2 సార్లు ఆలోచిస్తానమ్మా నేను. మిస్టర్ వరదరాజు, నేను ఒక అడ్వకేట్ని. నన్నిక్కడ అమ్మ గిమ్మ అంటూ పిలవకూడదు. అర్థమైందా? అమ్మ అన్న పదం మర్యాద తక్కువ పదం కాదు కదమ్మా. మన ఊళ్ళో మామూలుగా ఆడవాళ్ళందరినీ అమ్మ అనే కదమ్మా పిలుస్తాం. మగవారిని కూడా రారా పోరా అని పిలవడం కూడా అలవాటే. పిలవమంటారా? కోర్టు అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అనుకుంటున్నారా? నేను చట్టాన్ని గౌరవించి ఈ కోర్టుకొచ్చాను. ఈవిడికి అసలు మర్యాద అంటే ఏమిటో తెలియలేదు. మీకు తెలుసని భావిస్తున్నాను. వస్తాను. మర్యాద చనిపోయే వరకు నాకు మర్యాదే ముఖ్యం. వరదరాజు, నేను మిమ్మల్ని వెళ్ళమన్నానా? వరదరాజు గారు, ఆమె విచారణ పూర్తయ్యేంత వరకు కొంచెం కోఆపరేట్ చేయండి. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? విచారణకని వస్తే ఇలా మర్యాద లేకుండా ప్రవర్తిస్తావా? ఈ బోనులో నిలబడేటప్పుడు తప్పు చేసిన వారికి విచారణ కూడా అవమానంగానే అనిపిస్తుంది వరదరాజు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. కోయంబత్తూరులో లైసెన్స్ పిస్టల్స్ యూజ్ చేసే వారిలో మీరు కూడా ఒకరు కదూ? అవును. అయితే ఏమంటావు ఇప్పుడు? మీ అబ్బాయి మీ పిస్టల్ ని యూజ్ చేశాడా? వాడు చిన్న పిల్లాడు, నా పిస్టల్ ఎక్కడుందో కూడా వాడికి తెలియదు. వరదరాజు, ఇటు. మీ అబ్బాయి చనిపోయినప్పుడు? హలో, మా అబ్బాయి ఊరికే చనిపోలేదు, ఎవరో చంపేశారు. సరే, ఓకే. అతను చనిపోయిన కొద్ది రోజుల తరువాత ఊటీకొచ్చారా? అవును. ఆ సమయంలో ఊటీలో మీరు ఇంకెక్కడికైనా వెళ్ళినట్టు గుర్తుందా? లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదని మీరంటున్నారు,
కానీ మీరు వెళ్ళారని చెప్పడానికి ఒకరు వచ్చారు. ఈయనెవరో గుర్తుందా? అలెగ్జాండర్ జ్యోతిని మీ దగ్గర అప్పచెప్పినప్పుడు చూసిన ఏకైక ఐ విట్నెస్. ఆ రోజున మీకోసం మీ టీ ఫ్యాక్టరీ తలుపులు తీసిన వ్యక్తి. ఏంటి సార్, ఊటీలోను చెమటలు పడుతున్నాయి, భయంగా ఉందా? భయమా? నేను ఎవరికి దేనికి భయపడే రకాన్ని కాదు. మరైతే నిజం చెప్పరా? ఏమిటే, నన్నే రా అంటున్నావు? అవునరా, నిజం నువ్వు చెప్పకపోయినా ఆయన చెప్తాడు. వాడేమిటే చెప్పేది? నేనే చెప్తాను. అవును, నేను వెళ్ళాను. ఈ కోర్టు చట్టం నన్నేమీ చేయలేవు. వరదరాజు గారు ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నారు? సమాధానం చెప్పండి, ఎందుకు అక్కడికి వెళ్ళారు? ఈయనలా చెప్తారు యువర్ ఆనర్. నేను చెప్తాను అక్కడ ఏం జరిగిందో చెప్తాను. ఆడపిల్లని కనేవారికి జీవితంలో ఎదురవకూడని సమస్య ఆ ఆడపిల్లని వాళ్ళ అమ్మా నాన్నల కళ్ళ ముందే. ఆ రోజున మా అమ్మ కళ్ళ ముందే ఆ కుర్రాళ్ళు నాకు ఆ ఘోరం జరిగింది. ఆ కుర్రాళ్ళు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు కలిగిన బాధ కంటే మా అమ్మ పెట్టిన కేకలే నన్ను మరింత బాధ పెట్టాయి. ఎక్కడున్నానో తెలీదు, నాకేం జరుగుతుందో కూడా తెలీదు. నేను ఎదిరించలేకపోయాను, నాశనమైపోయాను. నొప్పి, భరించలేనంత నొప్పి. కళ్ళు తెరిచి చూడు బాబా. నీ కన్నే
చేస్తుందని చెప్తుంటావు కదా పాపా. అమ్మని ఏడుస్తున్నాను కదరా, అమ్మని ఏడుస్తున్నాను కదరా. తప్పించాను. అప్పుడే స్పృహలోకి వస్తున్న నాకు మా అమ్మ ఏడుపు వినిపించింది. నేను చావనమ్మా, నిన్ను వదిలి అంత తొందరగా ఎక్కడికి వెళ్ళను అని చెప్పాలనిపించింది. ఏం కాదమ్మా, అక్కడ నాలాగే నాశనం అయిపోయిన ఇంకో అమ్మాయి ఉంది, ఏంజల్. తన గురించి మా అమ్మతో చెప్పినప్పుడు తనని కాపాడటానికి మా అమ్మ కంగారుగా వెళ్ళింది. పాపం ప్రాణాలతో లేదు, ఎంత నొప్పిని భరించుంటుంది. కాల్చి చంపిందన్నారు పోలీసులు. నిజానికి ఆ తుపాకీ వరదరాజు కొడుకు దగ్గరుంది. జ్యోతి, నిన్నెక్కడని వెతకాలమ్మా? పాపకేమైంది? పాపనిటివు మా, అయ్యయ్యో, చీరంతా రక్తం ఉందేంటమ్మా? అయ్యో, ఏంటమ్మా ఇది? పాప ఒంటి మీద కూడా రక్తం ఉంది, ఏమైందమ్మా? జ్యోతి, జ్యోతి, ఫిలోమినా, త్వరగా చూడు. గత కొద్ది రోజులుగా పిల్లల కిడ్నాప్ కేసులో కొత్త మలుపుగా వీడియోలో కనిపించిన సైకో నేరస్తురాలి ఊటీలో కంటిన్యూస్ గా పిల్లలు కిడ్నాప్ అవడానికి కారకురాలు ఈమెనని పోలీసు వారు అనుమానిస్తున్నారు. నీకేం కాదు, అమ్మను ఉన్నారు కదా. సైకో హంతకురాలిని ఊటీ పోలీస్ అధికారి అలెగ్జాండర్ ప్రత్యేక బృందంతో ఆమెని తీవ్రంగా వెతుకుతున్నారు. అంతేకాకుండా కనిపిస్తే కాల్చివేసేందుకు ఉత్తర్వు జారీ చేశారు. జ్యోతి, జ్యోతి ఎక్కడ? ఫిలోమినా లోపలే ఉంది, కంగారుగా ఉన్నారు ఎందుకండి? చెప్తాను. జ్యోతి, జ్యోతి, మన ఇల్లు ఈ ఏరియాలోనే ఉందని పోలీసులకు తెలిసిపోయింది అనుకుంటాను. వాళ్ళు ఏ క్షణాన్నైనా ఇక్కడికి రావచ్చు. నువ్వు పాపను తీసుకుని వెనక వైపు నుంచి పోలీసులు ఎలాగో నన్ను పట్టుకుంటారు.
మీరు నాకు ఎంతో సహాయం చేశారు సార్. దయచేసి నా కూతుర్ని తీసుకెళ్ళిపోయి కాపాడండి. ఏమంటున్నావు? నిన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్ళగలం? నీ జీవితం నాశనం అయిపోతుంది. పోని, మన ముగ్గురం వెళ్ళిపోదాం. మీ ఇద్దరిని ఎక్కడైనా సేఫ్. ఇప్పుడు పాప ప్రాణాలే నాకు ముఖ్యం. ఏమండి, ఆవిడ చెప్తున్నారు కదా పోలీసులు వచ్చేలోపు వాళ్ళ పిల్లని కాపాడదాం రండి. జీవితంలో ఎవరికి దేనికి భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, ఎదిరించి పోరాడు. ఈ అమ్మ ఎప్పుడు నీతోనే ఉంటుంది ఇక్కడ. నా బంగారం కదా. అమ్మ వచ్చేస్తుంది. నన్ను కాపాడడం కోసం మా అమ్మ తనంతట తనే పోలీసుల దగ్గర సరెండర్ అయింది. తను సరెండర్ అయ్యింది ఎస్ఐ సురేష్ పాండ్యన్ దగ్గర. ఆయన మా అమ్మని కోర్టులో హాజరు చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు దారి మధ్యలో తనని వరదరాజు దగ్గరికి తీసుకురమ్మని చెప్పిన వారే ఇన్స్పెక్టర్ అలెగ్జాండర్. జరిగిన నిజమేంటో మా అమ్మ అందరికీ చెప్పేస్తుందని భయపడ్డ వరదరాజు, అవును నేనే షూట్ చేశాను. ఇన్ని సంవత్సరాలుగా ఈ తరుణం కోసమే నేను పోరాడాను. ఒకరి ఐడెంటిటీని నాశనం చేయడమే అన్నిటికంటే పెద్ద వైలెన్స్. ఎవరినైతే ఈ ప్రపంచం దేవతలా చూసుండాలో ఆమెని సైకోలా మార్చి అందరినీ నమ్మించారు. ఆకలి కోసం పిడికెడు అన్నాన్ని దొంగిలించిన వాణ్ణి కొట్టి చంపిన ఈ దేశంలోనే కామంతో కళ్ళు మూసుకుపోయి అమ్మాయిల్ని రేప్ చేసి వీడియోలు తీసిన వాళ్లు సంతోషంగా బయట తిరుగుతున్నారు. ఒకరిని కొట్టి చంపినా కూడా ఆ నొప్పి ఒక్కరోజుతో పోతుంది, కానీ రేపు ఆ నొప్పి వేదన అది కూడా ఆ వయసులో ఎవరికి రాకూడదు యువర్ ఆనర్. నాలా లైంగిక దాడికి గురైనా ఇంకెంతమంది అమ్మాయిలు ఇలా వచ్చి మాట్లాడతారో నాకు తెలీదు, కానీ అందరూ ధైర్యంగా మాట్లాడాలి. తప్పు చేసిన వారు న్యాయాన్ని కొనలేరు అన్న నమ్మకం అందరికీ రావాలి యువర్ ఆనర్. ఎందుకంటే మేము ఓడిపోయాం అనడానికి ఇది గేమ్ కాదు యువర్ ఆనర్, జస్టిస్. రాజరత్నం సార్, మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? చెప్పడానికి ఏమీ లేదు, అడగడానికి ఒకటే ఒకటి ఉంది. వెన్నెల జ్యోతి కూతురు కానే కాదు. మీరు కూతురు కాదు, జ్యోతికి ఒక ఏంజెల్ అని చెప్పబోతున్నాను. ఆ బంగ్లా ముందు తవ్వి చూసినప్పుడు చాలా రోజుల క్రితం చనిపోయిన ఒక చిన్నారి డెడ్ బాడీ మాకు దొరికింది. నాశనమైపోయినా మరో అమ్మాయిని నేనే. ఆ పాప పేరే ఏంజెల్. ఈ కేసులో జ్యోతిని కాల్చి చంపి తన కొడుకులు చేసిన నేరం దాచినందుకు ఇంకా వరదరాజు చేసిన అన్ని నేరాలు నిజమని నిరూపణ అయ్యాయి. అది మాత్రమే కాకుండా అతనికి తోడుగా ఉన్న పోలీస్ అధికారి అలెగ్జాండర్, అతని టీం అన్ని విషయాల్లోనూ వరదరాజుకు సహాయపడ్డారు. మొదటి ముద్దాయి అయిన వరదరాజుకి 2 యావజ్జీవ శిక్షలు, సహకరించిన అలెగ్జాండర్ అతని టీం కి 10 జైలు శిక్ష విధిస్తూ ఈ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
మీరు జ్యోతి యొక్క వెన్నెల కాదు ఏంజలే అని మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నాకే తెలియని ఒక విషయం ఏమిటంటే తన కూతురు కూడా తన తల్లికి చెయ్యలేనిది మీరు జ్యోతికి చేశారు. ఏ రక్త సంబంధం లేని ఎవరో ఒకరి కోసం ఎందుకు ఈ ఆరాటం? ఇది ప్రేమ లేక కృతజ్ఞత? నొప్పి సార్. ఒకరి నొప్పిని అర్థం చేసుకోవడానికి వారితో రక్త సంబంధమే ఉండాల్సిన అవసరం లేదు. అవును, నేను వెన్నెలని కాదు ఏంజల్ని. నన్ను కాపాడడానికి ఎవరైనా రారా అని అనుకున్నప్పుడు జ్యోతొచ్చింది. చనిపోయిన వెన్నెల కోసం ఏడుస్తూ వెళ్ళిపోకుండా చావు బతుకుల మధ్య పోరాడుతున్నా నన్ను కాపాడింది. మేడిస్తే నీకు నచ్చదని చెప్తావు కదా, లేచి అమ్మని ఏడవద్దని చెప్పరా? లేకమ్మా, కాళ్ళు తెరువు తల్లి. ఆవిడ బాధ, త్యాగం అన్నిటినీ అర్థం చేసుకోవడం వల్లే జ్యోతి కూతురు వెన్నెలలా ఇప్పుడు బతుకుతున్నాను. మీ అందరినీ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఓ ఆడపిల్ల ఎలా ప్రవర్తించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఇలాంటివి నేర్పే అమ్మా నాన్నలు ఆ ఇంట్లోనే ఉండే మగపిల్లలకి అమ్మాయిల్ని మర్యాదగా చూడాలి, వారిని గౌరవించాలి, వారితో ఎలా ప్రవర్తించాలో నేర్పండి. చిన్నపిల్లల మీద జరిగే లైంగిక దాడుల్లో ఇండియా 7వ స్థానంలోనూ, తమిళనాడు 3వ 3వ స్థానంలోనూ ఉన్నట్టు 2018లో దేశీయ నేర సేకరణ సంస్థ తెలియజేసింది. కేవలం లైంగిక దాడుల నుంచి బాలికలను రక్షించే చట్టంలో ఇండియాలో 166,000 పైగా కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 94% కేసుల్లో నేరస్తులు ఎవరని చూస్తే బాధిత బాలికలకి దగ్గర వాళ్లే అని తేలింది. ఈ మానవ మృగాలు కఠినంగా శిక్షించబడాలి. అది మిగతా వారికి ఓ గుణపాఠం కావాలి. న్యాయం ఎక్కువ ఆలస్యమైతే అది అన్యాయంతో సమానం.